కుమ్మలంకా బైల్మాన్ పోతరాజు ముటాకు మావిళ్ళంకా తోగాడు శోభనాద్రి ముటాకు ఊరు శివార్లో ఈ రోజు కబడ్డీ పోటీ జరుగునహో మీరందరూ రావాల్సిందిగా అందరికీ తప్పండి తప్పండి అయ్యా కుర్రోళ్ళేనట్టు అంత సచ్చురకాలు నేర్కున్నాడేంట్రా మన సోగ్గాడు తనొక్కడు చాలనా ఈ మాత్ర పాటగాళ్ళకి అవతలడు పోతరా సంగతి నీకు తెలీదమ్మా బాగుంటే ఏమనుకున్నావు సరే చూద్దాం అయ్యల్లారా అమ్మల్లారా ఈ ఆటకి నేనే రిఫరీని ఈ రెండు టీముల్లో ఏదైనా ప్రేక్యం వస్తే ఫైనల్ అంటే తుది నిర్ణయం చేసేది కమిటీ హెడ్ది అంటే ఆ తలకాయ అంటే మన ఊరు ప్రెసిడెంట్ గారైనా పరమయ్య గారి దీక్ అది నాకు వదిలేసి మిగతా విషయాలు చూసుకో మొదటి కూట నీదే బా కబడి 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 చల్ కబడి 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 ఇంకా 1-2 నిమిషమే ఉంది రెండు టీములు జాత గుర్తించుకోవాలి ఊరు పరివే పోయింది చిచ్చి పర్వాలేదు నాన్న ఇంకా 6 నిమిషం ఉంది ఊరుకోమ్మా పగలంతా ధ్యానం చేశాను దీపం ధర తెగనేసాను అన్నాడంట అలా ఉందో కబడి 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 ఏమిటమాది కబడి 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 ఇది అన్యాయం కోత వదిలిన తర్వాత ఇతను ఎలా అంటుకున్నాడు లేదు ఎలా అంటుకున్న తర్వాతే కూతున్నాడు నేను విన్నాను నా చెవులున్నాయి నువ్వు చూసావా సోగ్గారు శోభనాద్రి ఊపిరి నవ్వులుతాడు గానీ ఎలాంటి కొంత కూతదు జాగ్రత్త అవుతున్నావు కూతురు ఆగండా తుది నిర్ణయం నాది సోగ్గాడు ఎలాంటుకున్నా కానీ కోత వదిలాడు మోసం అన్యాయం ఊరు మీది కదా అని ఉత్తరాన్ని దర్శనం అంటే చదువు అంతా మీ బంధువులు కదా అని ఊరు పరుగుపోతుందని న్యాయం మీ తరపున చెప్పుకుంటున్నా నేను ఎప్పుడు అట్లాంటి బుద్ధి గతమే పుట్టిన జవుడు మొక్క కూడా ఉన్నది తెలుసా ఎన్ని ఏళ్ళ మాట్లాడు సంశయమైన మాట అన్నాడు మామా మీ అమ్మాయి చేత ఏంచో
సరే హై బావా నీ ముఖానికనే దండైతం ఆ ముఖానికేవా ఈ చుట్టుపక్కల గ్రామాల సోగ్గాన్ నేనే నాకనందగానే ఎత్తర అడుగు మీ అప్పనే ఏమా అది నా వదిలేసి మిగతా పనులు చూసుకో बंट तिगड़ी अयगर गीलेशार मध्य गोपेन कटकते नी बाबूला अभी गड्डे कन पड़ते अगर आई कटिचा रैल को वेड़ी मुझे पोनी बावा नी मामूला मुद्दुला मरदल अयेदाका आग्यावंटे अवई पोतावम्माई अम्माई पत्ता
తపస్సని బ్రతుకే నీకు పట్టరాసి ఇస్తాను కామందుగా నువ్వు ఉంటావా చేసుకురావడమే కాదు పదిలంగా కొట్టలో పోయించి లెక్కలు కూడా పట్టుకొచ్చాను నీ ఇంట్లో ఏమాత్రం పోసుకున్నావు అది నాకు వదిలేసి రామరామా ఎంత మాట అన్నారు అయ్యా భూపతి గారు తమ పొలాల్లో వానపాములే బ్రతుకుతున్న వాడిని తమ అండతో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉన్నాయి పెత్తనం వెలిగిస్తున్న వాడిని తమ విషయంలోనే మతలపు చేసి బ్రతకగలంట ఏది ఏమైనా పండిన పంటంతా పాతలో పోదన్నా తెలుసయ్యా కొంత పంది గొగ్గులకి ఎలుకలకి పోయి తీరాలిగా అది నాకు వదిలేసి అసలు విషయం వినండి పంటలు సరిగా పండలేదని కౌలు తగ్గించమని అరడానికి రైతులు వచ్చారు సత్యేమరా వీలు లేదు అన్నాను నా మాటే అయ్యగారి మాటను కూడా చెప్పానండి దానికి వాళ్ళు ఏమన్నారంటే ఆయన అంతగా వినకపోతే అసలు ఈ ఆస్తులకి పొలాలకి అసలు అధికారులైన వాళ్ళ అక్కయ్య గారిని అడుగుతాం అని అన్నారండి ఇక మరింత కవుళ్ళు తగ్గించమని అడగడానికి వచ్చారా అయ్యా తమరు కనికరించారు బాబు వర్షాలు లేక ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా తగ్గిపోయింది బాబు కానీ మీ తిక్క మాత్రం తగ్గలేదురా రే రుద్ర కవుళ్ళు తగ్గించమని అడగడానికి జాగ్రత్త మళ్ళీ ఎప్పుడైనా కవులు తగ్గించమని అడగడానికి వచ్చారో మీ ప్రాణాలు తీస్తాను వీళ్ళ దగ్గర రావాల్సిన మొత్తం కవులన్నీ అవన్నీ నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి బాబు ఏమిటిదంతా వసూళ్ళకయా వసూళ్ళు నోట్లుందా ధాన్యం రాలినట్టు నాలుగు గుతికితే గానీ రైతు కవులు ఇవ్వడం సరే అవన్నీ నీకెందు కానీ లతక్కడా కాలేజీకి వెళ్ళి కాలేజీకి వెళ్తున్నాను మామయ్య ఎందుకు లేదా భయపడతావు నేనేం పెద్ద పుల్లనా నీ మామయ్యనేగా అమ్మా ఎందుకు అమ్మా భయం కొడ దీని గురించి భయపడుతున్నావా ఇది బయట వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కాదు రైట్ లత కాలేజీకి వెళ్తున్నావా ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టు ఉంది నా కార్ తీసుకెళ్ళకూడదు ఎందుకలా ఆశ్చర్యపోతావు నీ కోసం కారే కాదు నా ప్రాణాలైనా ఇస్తాను నువ్వు తప్ప ఈ ఆస్తికి మాకు ఎవరున్నారు తీసుకెళ్ళి వస్తుంది దాన్ని నడిపిద్దామా ఓకే ఎవరే ఇప్పుడు మూలిగింది నేను కాదు నేను కాదు నేను కాదు బీ కేర్ఫుల్ గుడ్ లక్ ఎవరే గుడ్ల గోబా మీరే గుడ్ల గోబులు ఇక్కడ ఉంటే వాళ్ళందరూ గుడ్ల గోబులు గుడ్ల గోబులు గుడ్ల గోబులు గుడ్ల గోబులు డ్రైవర్ పోనీ
నా ప్రాణం తీస్తున్నారండి. అవే మా తక్క. కనీసం లత పెళ్ళ ఎవరికైనా ఆరోగ్యంగా ఉండాలి. అవును తమ్ముడు. ఆ ఒక్క కోరికే మిగిలిపోయింది. లతను ఒక అయ్య చేతిలో పెట్టి ఏమిటమ్మా ఏం జరిగింది? అసలు ఏం జరిగిందమ్మా? ఎవరు ముఖాలత? కాలేజీ అమ్మాయిలా? వాళ్ళు ఏమన్నారమ్మా? నన్ను నన్ను గుడ్లకు వన్నారు. ఏచర్ వాళ్ళే గుడ్ల కోపల. అవునవును వాళ్ళే గుడ్ల కోపల. వాళ్ళే గుడ్ల కోపల. వాళ్ళే గుడ్ల కోపల. వాళ్ళే గుడ్ల కోపల. డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి. గుడ్ల కోప పేరు వింటేనే రెచ్చిపోవటం చిన్నప్పటి నుంచి ఉన్నదేగా. కొద్దిసేపట్లో అంతా మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. డాక్టర్ గారు ఈ భయంతో ఇప్పటికే సగంపించిదై నా బిడ్డ అల్లరి పాలైంది. లేదండి, పెళ్లి చేస్తే తప్పనిసరిగా బాగుపడుతుందని పెద్ద డాక్టర్ గారు భూపతి గారితో చెప్పారు కదా. అవునక్క, అందుకే లతకు వెంటనే పెళ్లి చేద్దాం అంటాను. నిజమే తమ్ముడు, చదువు పూర్తి కావాలి కదా. ఆ చదివినంత వరకు చాలు. ఇంకా చదువు ఎవరిని ఉద్ధరించడానికి? పిచ్చిది పిచ్చిదని నలుగురు అల్లరి కాకముందే నువ్వు సరేనంటే వెంటనే పెళ్లి సంబంధం చూస్తాను. అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి. నమస్కారమ్మా. వస్తానండి. సమయానికి వచ్చావు పరమయ్య. సమయానికి రావడం నాకు అలవాటే కదండి. కానీ ఏదో సంబంధం అంటున్నారు. మళ్ళీ పెళ్లి పెళ్లి ఆయన చేసుకోకూడదా? ఆ కూడదని కాదు, కూడి రావాలి కదా అని. అయితే వెంటనే ఒక అబ్బాయిని చూడు. అబ్బాయినా? నాకు కదయ్యా, లత కోసం. అత్తమ్మ గారికి అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి. లక్షణమైన జమీందారు కుటుంబంలో సంబంధం గుర్తిచ్చేస్తాను. అంటే నాకు పెళ్లి కావడం నీకు ఇష్టం లేదన్నమాట? ఏమిటి బాబు అలాగంటారు? చూడు పరమయ్య. అయ్యా, ఈ ఆస్తి ఎవరు? ఎవరిదేమిటి బాబు? మా ఊరు, మా ఊళ్ళో ప్రజలు, మా ఊళ్ళో గుడి, గుళ్ళో దేవుడు, అంతా ప్రస్తుతానికి తమదేగా. ప్రస్తుతానికి సరేనయ్యా, అసలు హక్కు ఎవరు? మీ బావగారిది అనుకోండి. పాపం ఆయన కర్మగాలి అకాలంగా కాలం చెందడం చేత ఆ హక్కు మీ అక్కగారికి చెందింది. ఆవిడ కర్మగారి పుత్ర సంతానం లేక పుత్రిక అయినటువంటి లతమ్మ గారికి చెందింది. పాపం ఈవిడ కర్మగాలి ఈవిడికి మతిస్థిమితం లేక ఈ పాపం మీకు చెందింది. మనకి ఎంతకాలం ఉంటుంది? పిచ్చి కుదిరే నాడుదాకాను. అవునా? మరి లతకు పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అంటున్నారు. అసలు పిచ్చి కుదిరితేగా పెళ్ళి అవడానికి. అయ్యో, అదంతా ఎందుకయ్యా? ఈ ఆస్తికి శాశ్వతంగా నేనే వారసుని కావాలి అంటే ఆ మూడు ముళ్ళు. అబ్బా, ఏమిటండి మీ ఐడియాస్? నేను పక్కనుంటే భలే ఐడియాస్ వస్తాయండి. అందుకనేగా నువ్వు పక్కన ఉండాలంటున్నాను. ఇక నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూస్తా. ఏం నాగయ్య, కుక్కను పెంచుతున్నావా? నేను ఎక్కడ పెంచుతున్నాను బాబా? గడ్డం గీసేప్పుడు ఏ ముక్కు వచ్చేవో కింద రాలి పెడితే అది తింటూ బతుకుతుంది పాపం. ఎంకయ్య, ఏమయ్యా నాగయ్య అందరండా? ఇక అబ్బ మా భీముడు చెప్పండి చూపిస్తారు రండిరా. ఇప్పుడు మా భీముడు ఏం చెప్తారు తెలుసా? ఇది అబ్బాయి బండిని బెల్లబీటికి బోల్తా కొట్టించి మళ్ళీ మామూలు పెట్టేస్తాడు. బోల్తా కొట్టడం చూశాం కానీ మళ్ళీ లేపడం చూడలేదురా. ఏ అబ్బాయి సోగ్గాడు శోభనాద్రి పెచ్చగదంటే ఏమనుకున్నారా? చూడు రా 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 రా. నీకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉత్తరం వచ్చినాయా? నీకేమైనా మతి కనపోయిందా? ఏంద్రీ, జిల్లా కలెక్టర్ ఏంది నాకు ఉత్తరం రాయటండి? సరిగ్గా చదువుకో. సోగ్గారు ఉందా? సోగ్గారు అనే పేరు ఆలేంది రాతారయ్యా? మీ నాన్నగారి పేరుతో సైతంగా సింహాద్రి గారు కుమారుడు శోభనాద్రి గారు అని రాశారు. ఏంటి, జిల్లా కలెక్టర్ నాకు గారు అని రాశాడు? రే చూసారా, జిల్లా కలెక్టర్ గారు నాకు శోభనాద్రి గారు అని రాశాడ్రా. అనికడికి చదవయ్యా, ఏం రాశాడు చదువు. లోపల లోపలే కొనుక్కుంటా, బాగా గలవెత్తి బయట చదువు. శోభనాద్రి, నీ రొట్టి విరిగి నేతిలో పడిందయ్యా. పడకపోయినా నేను నేతిలోనే తింటాను కానీ అసలు సంగతి అంటే చెప్పా. ఈ సంవత్సరం మన జిల్లాలో పంట బాగా పండించిన రైతుల్లో నీకు మొదటి బహుమతి ఇచ్చారయ్యా. ఇక పోటీ మనం
అసలు నీ చదువు బాగా వచ్చానే అదేదే అలాగనవాలని అక్కర్లేదు రేపే మన జిల్లా కలెక్టర్ గారు మనవరు వచ్చి పది మంది సమక్షంలోనూ ఆయన చేతులతో స్వయంగా ఆయనే ఆ బహుమతిని కట్టేయబోతున్నారు అంటే మా మామ చూస్తుండగానే తనా మరి మన ఊరు ప్రెసిడెంట్ గారు లేకుండా ఎలా ఇస్తారయా అధ్యక్ష మహాశైలారా మన శోభనాద్రి లాంటి రైతు ఊరికొకళ్ళు ఉంటే మన ఆంధ్రదేశానికి అన్నపూర్ణ అన్న బిరుదు కలకాలం నిలుస్తుందని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను శోభనాద్రి గారు గొప్పంతా నీదేనమ్మా కాదు బాబు కాదు మనుషుల్ని దేవతలుగా మార్చగల చదువులు కంటే మట్టిని బంగారంగా మార్చగల వ్యవసాయమే గొప్పదని నమ్మి నిన్ను రైతుగా మార్చిన మీ నాన్నగారిది బాబు వారికి కృతజ్ఞతలు చెప్పుకో నాన్న ఈ బహుమానం నీది నీ నమ్మకానికి తగ్గ గుర్తింపు ఈనాటికి దొరికింది ఇవాళ గనక నువ్వు బతుకుంటే ఎంత సంబరపడిపోయావు అమ్మా ఏమైందమ్మా ఏం లేదు బాబు ఏం లేదు దుఃఖాన్ని దిగమింగడం ఎంత కష్టం ఆనందాన్ని ఆపుకోవడం కూడా అంతే కష్టం బాబు అందుకనే ఉడికిపోయాను దిష్టి తీస్తాను పద బాబు ధనవండి ధనవండి ఏం లేదు నీకు మరి బహుమతి వచ్చింది కదా నీ మాటలను నీ రికార్డ్ చేసి రేడియోలో ప్రజలందరికీ వినిపిస్తాను వీళ్ళు ముగ్గురు వచ్చారు మిమ్మల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాం సమాధానం చెప్తారు కదా ఏంటే నేనా రేడియోలో మాట్లాడితే ఊళ్ళో ఉన్న మా మామకి ఎక్కడో బత్తిలో చదువుకున్న మా సరోజుకి అందరికని పడితే రేడియో పెట్టుకున్న ప్రతి వాళ్ళు వింటారు అడగండి అందరికీ గట్టి గలవెత్తారు అడగండి ఏమన్నారు ఎవరండి కనపట్ల తోగ్గాడు శోభనాద్రి తోగ్గాడు అంటే అది వేంటి పేరా అదే అదేం కాదండి నేను ఏ పని చేసినా సోగ్గా చేస్తానని మా ఊళ్ళో వాళ్ళంతా సోగ్గడు శోభనాద్రి అని పిలుస్తారండి బాగుందండి మరి మీరు ఇంత మేలు రకమైన అధిక ఆహారోత్పత్తి చేశారు కదా వ్యవసాయాన్ని గురించి మీరు ఏమైనా చదువుకున్నారా లేదండి మా బావ తేలి ముద్ర తప్ప అక్షరము కూడా రాదండి మిస్టర్ సారీ సిస్టర్ చిత్రంగా ఉంది పోనీ వ్యవసాయ అధికారుల దగ్గర మీరు ఏమైనా పట్టు మెడుకులు నేర్చుకున్నారా మీరే అబ్బబ్బాలు ఎవరండి మీరు చేపలకి ఈత పులిపిల్లకి ఏత ఒక నేర్పాలంటే రైతు బిడ్డగా పుట్టాను మా నాన్న దీవెంతో నాగల పెట్టాను ముమ్మరంగా ఎక్కడ దంచుకోతానంటే రైతుకు ముఖ్యంగా కావాల్సింది స్వానుభవమే అనుకోండి సరే ఏ ఏ రోజున ఏ ఏ కొత్త రకాల ఎరువులు మార్కెట్ లోకి వస్తాయో మీరు కనుక్కొని స్వయంగా బస్తీకి వెళ్ళి కొనుక్కొస్తుంటారా అలేవరండి దీని అబ్బ మనకు బస్తీ మొహం ఎట్లా ఉండకూడదు తెలియదా మీరెప్పుడు ఏ బస్తీకి వెళ్ళలేదా అదే మనంతా బస్తీ కాదండి జబర్దస్తి మనం పుట్టి పుట్టిన తర్వాత ఈ ఊరు పులివార కూడా దాటండి మరి నూతిలో కప్పలా ఉన్నాడేమిటి మీ బావ చెయ్యి నోరు మూసుకుని వినవే మరి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను ఏమనుకోరు కదా అనుకోవడానికి ఏముందండి అడగండి వివాహం విద్యానాశనం అన్నట్టు ఇంతవరకు మీరు పెళ్లి చేసుకోపోవడానికి కారణం వ్యవసాయం దెబ్బతింటుందా కలవారండి పెళ్లి చేసుకుంటే మాత్రం పొలం పోకుండా పిల్లల దగ్గర ఉంటామా ఏంటండి నేను చేసుకుపోయే మా మేనమామ కూతురు సరోజ ఇంకా చదువుకుంటూనే ఉంది అందుకని చదువుకున్న అమ్మాయిని చేసుకోవడానికి కారణం మీ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుందనే పెళ్లి చేసుకునే సంసారం చేయడానికనే సేద్యం చేయడానికి కాదు కదండి ఏది ఆ సోగ్గా నిన్ను చేసుకుంటానని సోగ్గా రేడియోలో చెప్పేశాడు కొంప తీసి లవ్వాడావా ఏమిటి లవ్యం కర్మే ఏ మొక్కజొన్న చేనులోనో ముద్దాడి కూడా ఉంటుంది చలి వేస్తుంది సంపేస్తుంది కురికేస్తుంది నులిమేస్తుంది చలి వేస్తుంది అవ్వా చంపేస్తుంది కురికేస్తుంది నులిమేస్తుంది రారా కప్పుకుందాం రారా కప్పుకుందాం
కొత్త కొత్త గాథలెన్నో చెప్పుకుందాం రారా కొత్త కొత్త గాథలెన్నో చెప్పుకుందాం తలవేస్తుంది తంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది రారా కప్పుకుందాం రారా కప్పుకుందాం కొత్త కొత్త గాథలెన్నో చెప్పుకుందాం పాడు చలి ఆగనట్టుంది యాడాడు పట్టి పట్టి లాగుతుంది పాడు చలి ఆగనట్టుంది యాడాడు పట్టి పట్టి లాగుతుంది గట్టిగా ఇంకా గట్టిగా అబ్బా కట్టగా ఒకటే కట్టగా గట్టిగా ఇంకా గట్టిగా కట్టగా ఒకటే కట్టగా చుట్ట చుట్టుకుందాము పట్టు విడవకుందాము చుట్ట చుట్టుకుందాము పట్టు విడవకుందాము రా 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 చలివేస్తుంది చంపేస్తుంది అబ్బా కొరికేస్తుంది నులిమేస్తుంది చెలిని పెంచుకో దోచుకో మనసు దోచుకో పెంచుకో చెలిని పెంచుకో దోచుకో మనసు దోచుకో సిగ్గు తొలగిపోవాలి మనసు గెలుచుకోవాలి సిగ్గు తొలగిపోవాలి మనసు గెలుచుకోవాలి తప్పుకుందాం కొత్త కొత్త గాథలెన్నో చెప్పుకుందా చలివేస్తుంది చంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది చూశారు కదా ఏ మీరు సరైన అనడమే తరువాయి అనమంటారా నేను అనమన్నాను అనొద్దు రక్షించి అనండి అయితే ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతాం మీకు అభ్యంతరం లేదుగా అయ్యో ఒక ఇంటి పరువుకి బరువుకి బాధ్యత వహించవలసిన మనిషి మొహం ఎందుకు పరీక్షించే నిర్ణయించండి మీ పేరేమిటమ్మా లతేమిటి గీతలాగా నీకు సంగీతం ఏమన్నా వచ్చమ్మా సంగీతమే తెలియని ఆడది సంసారం ఏం చేయగలదు నిజమే అందంగా ఏడవాలన్నా నవ్వాలన్నా సంగీతం చాలా అవసరం అంటారు పోనీ నాట్యం ఏమన్నా వచ్చామ్మా రాదు నాట్యం కూడా చేతగానే ఆడడానికి నాజు కొండదు నాన్న దానికి అసలే బాగుండదు అదేం నాన్న గొడవల గోపులో చూస్తుంది ఆ
బాబూ పొద్దెక్కింది రండిరా అన్నం తిందరు గాని వత్తనామా డేయ్ రండిరా బౌల్ అన్నారండి ఈ కాస్తా అయిపోని బాబు డేయ్ అమ్మ పిలిచాక ఆలస్యం చెప్తే అన్నం కూడా అలిగి తినడా ఏ అబ్బాయి బండాపు అమ్మా ఏం తెచ్చావా పెరుగన్న ఉల్లిపాయ తెచ్చావా మరి ఆవకాయ పత్రే నిజంగా నాకు తెలియదండి మా అమ్మ ఆవకాయ పత్రం లేకుండా వస్తాయండి నాకు ఎట్లా తెలీదు కానీ నేను పెట్టమా ఆగలేస్తుంది ఏ బావా అంతా నువ్వే తినేకు నేనున్నాను ఓహో మరదల పిల్ల ఎప్పుడో రావటం భక్తి నుంచి ఎప్పుడో వస్తే ఇప్పుడు ఇక్కడ కనపడతానా సోగ్గాడా ఆహా అయితే ఇప్పుడే దిగావన్నమాట సోగ్గట్ట కానీ పెరిగిన ఉల్లిపాయ వచ్చేది అమ్మ పెట్టవే చాలే ఊరుకోరా ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకే కానీ అన్న నీడ పట్టునున్న దానికే మరుగుతుంది इना सरोज चागाड़ो खाएं सीतय्या ఏదో మంచి రోజు చూసి ఇద్దరికి ముడి పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది చూడు 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 ఇంకా ఎన్ని సంబంధాలు చూడమంటావు అక్క పిచ్చి కుదరందే పెళ్లి కాదు పెళ్లి కాదు పిచ్చి కుదరదన్నట్టుంది మన పని మరి ఇప్పుడు ఏం చేద్దాం అర్థమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం అవమానాలు భరించి లతన అల్లరిపాలు చేసాకంటే నేనే దాన్ని పెళ్లి చేసుకుని ఒక మనిషిని చేస్తాను అవునక్క ఈ ఆస్తంతటికి వారసురాలు లద్దేనని ఏ రకమైన కక్కుర్చిపడి పెళ్లి చేసుకుంటే దాన్ని బాగుపడిన ఎవడు సరిగదా బతకని ఎవడు కూడా అందుకని దాన్ని నువ్వే సంపాదించుకున్నావా अलर्टे नी नोर नोकानी चीकूड़ वे आदिवार मुखोत्व अन्नी सवय दी मर्याद गौरव హాయ్ లత హాయ్ ప్రసాద్ నువ్వు ప్రజో ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి ఆ స్థలానికి చేరుకోవడం మనకు అలవాటు గాని ఏమిటిలా వచ్చావు గీతక కోసం ఏమిటం అర్జెంటు అర్జెంటే కాదు పెద్ద డేంజర్ కూడా గీతకతో చెప్పి సలహా తీసుకున్నాను వచ్చాను గీతకే గాని నీ వినకూడదు ఏమిటి అబ్బే వినకూడదని కాదు మా మామయ్య లేడు మా అమ్మ తమ్ముడు ఆ నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చే ఆదివారం ముహూర్తం పెట్టించాడు ఏమిటి నీ ఆస్తి నవలేస్తుంది కాక నిన్ను కూడా నవేయాలని చూస్తున్నాడా ముసలినక్క అరే ఏవనా ఏవనా మళ్ళీను మళ్ళీను ముసలినక్క బాగుంది పేరు మరే నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అందుకని గీతకితో చెప్పి గీతోపదేశం చేసుకు పెడదామని వచ్చాం అంతేనా కరెక్ట్ అరే ఎంత దురదృష్టవంతురాలి లత ఎందుకు ప్రసాద్ ఆవిడ ఈ రోజే హైదరాబాద్ లో ఉన్న మా ప్లేడర్ మాయ గారికి వెళ్ళింది అలాగా ఎప్పుడు వస్తుంది పది పదిహేను రోజులు పట్టచ్చు అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయను పోనీ మనం హైదరాబాద్ వెళ్తే అవును లత మీ మామయ్యతో బలవంతం పెళ్లి తప్పించుకోవచ్చు హైదరాబాద్ నుండి మా ప్లేడర్ మామయ్య గారి చేత నీ ఆస్తి నీకు చెందేటట్టు నోటీసు ఇప్పించవచ్చు నిజంగానా ప్రసాద్ చూడు ఇంకే ఒట్టు కూడా వేస్తావు బయలుదేరు బయలుదేరు ఇలాగే ఏ హైదరాబాద్ అంటే మాటలతో పని కాదు చాలా డబ్బు కావాలి డబ్బు అంతా మా మామయ్య చేతిలో ఉంది అడిగినా ఇవ్వడు పోనీ ఒక పని చేద్దాం పెళ్లి రోజు మెడమునగా నగలేస్తారుగా అవి తీసుకుని దుడ్డి దారిని తప్పించుకుని పక్క స్టేషన్ వచ్చే నేను నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తాను భలే 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 మంచి ఐడియా ఇచ్చావు మరి నేను వస్తాను ఇక నుంచి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు కొత్త పెళ్లి కూతురువి తెలిసిందా ఆదివారం హైదరాబాద్ అదే పాట ఆదివారం హైదరాబాద్ సోమవారం సికింద్రాబాద్ మంగళవారం మహబూబాబాద్ ఆదివారం హైదరాబాద్ సోమవారం సికింద్రాబాద్ రావాయా పిల్లలు వచ్చా వచ్చి మంచమే
మనకు మనకు పట్టింపు లేకపోయినా పది మందిలో తాంబూలాలు ఇచ్చుకుని తదాస్ తనిపించుకోడు సాంప్రదాయం కదా. అయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఖాయం చేసుకుని ముహూర్తం పెట్టిద్దామని వచ్చాను. ఏమిటి, మా అమ్మాయి సరోజను మీ అబ్బాయి కంటే ఈ సోగ్గాడికి ఇమ్మని అడగడానికి వచ్చావా? కంగారు పడక మామా, దీని అబ్బాయి కట్నాలు కానుకలు అడగమలే. ఇదిగో అట్లాంటి ఆడని కొడుకులు మా ఇంట వంట లేవు. కట్నాలు అడగకపోవడమే కాదు, ఎదురిచ్చినా నా బిడ్డ నీకు ఇవ్వడం అనేది కల్లో మాట. ఏంటి మామా కలవరెత్తున్నావా, ఆచికాలాడుతున్నావా? కాదు, ఉన్న మాటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్తున్నాను. ఏమిటన్నయ్యా నువ్వు అనేది, వీడన్నట్టు హాస్యం కాదు కదా? హాస్యం నాది కాదమ్మా, నీది. లేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చదువు చదివించుకున్న నా బిడ్డను 24 గంటలు మట్టి పిసుకునే ఈ మోటార్ జమ్మని అనడానికి రావు. ఏంది మామూలు చెప్పేది, మోటార్ అయితే సంసారం చేయలేనా, పిల్లలు పుట్టించలేనా, అలా పోషించలేనా, ఏంది చెప్పేది? అలా కనడానికి సిద్ధంగా ఎవరైనా ఉంటే వాళ్ళ నెల అడగవా? ఆ మాట దాన్ని చెప్పమను, దాని పాపం నేను చెప్తున్నాను రా. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం చదువుల పేరుతో విడదీయడం అంత క్షేమం కాదు. ఎద్దును దున్నపోతును కట్టి వ్యవసాయం చేయాలనుకోవడం అంతకంటే క్షేమం కాదమ్మా. అంటే నాకు చదువు లేనంత మాత్రాన చదువుకున్న నీ కూతురు చేసుకోవడానికి వీల్లేదంట? నా కూతురే కాదురా, అక్షర మొక్క వ్రాయగలిగిన ఏ ఆడపిల్లను చేసుకోవడం నీ వల్ల కాదంట. లేని అబ్బా, ఆ మాటకొస్తే నీ కూతురు కంటే 100 రెట్లు ఎక్కువ చదువుకున్నాను ఏమని చేసుకుంటా బాబు? లేకపోతే ఏంటమ్మా, ఈయన కూతురు లాగా చదువుకున్న లోకంలో లేననే నేను చేసుకోవడానికి పిల్లలే దొరకడమే. దొరకే నీలాంటి శ్రీకృష్ణ పరమాత్మ కోసం వేలాది గోపికలు తపస్సు చేస్తున్నారు. తల్లకిందులు గాను రా సోగ్గాడా, మమ్మల్ని పెళ్ళాడుదు గాని, వెళ్ళి చేసుకురా, మేము సంతోషిస్తాం. సంతోషిస్తావో ఏడుస్తావో నేను చూస్తాను. నేనే గనక సోగ్గాడు శోభనాథన్ అయితే నీ కూతురు కన్నా చదువుకుంటాను, నీ కూతురు కన్నా సక్కన్నాన్ని తీసుకొచ్చి ఈ కన్ను గుట్టి అలా పెళ్లి చేసుకుని నన్ను అవమానించిన నీ ముఖం మీద నలుగురు చేత తూను ఉమ్మేయిస్తాను. అన్నయ్య రామ పోతాం, ధ్యానం కంటే విలువైన పరువు పట్టుదల వదలండి నీ కొడుకు. చదువుకున్న పిల్ల కావాలంట సోగ్గాడికి, సిగ్గు లేకపోతే సరే. దెబ్బ ఆడి కూతురు తప్ప లోకంలో చదువుకున్న ఆడపిల్ల ఎవరో లేరనుకున్నాడు మా మామగారు. దీనికెంత ఆలోచన ఎందుకు బాబు, బతికి పోతే మీ మామయ్య గారి కూతురు కంటే పై చదువులు చదువుకున్నారు లక్షల మంది ఉంటారు. ఉంటారా ఉండరని కాదు, మరి ఆళ్ళు చదువుకొని నాబోటోని చేసుకోవడానికి ముందుకొస్తారా అని. చదువు కూడు పెట్టదని చదువుకున్న వద్ద తెలుసుకున్నారు బాబు, అందుకే కడుపు చేత్తో పట్టుకుని బస్తి ఎరగబడుతున్నారు. నీకెందుకు నువ్వు బస్తీ బయలుదేరు, నీ శవదం ఎట్టా నెరవేర్తో చూద్దాం. కేంద్రమే చెప్పేది, అసలు బత్తి మొహం ఎట్ట పడతామని తెలియదే. బాలేవారే బాబు, బత్తి తెలిసేదేముంది, బాగా డబ్బున్నా డాబున్నా మొత్తం చలాయించు తిరిగి రావచ్చు. తిరిగి రావచ్చు అది కదా, ఏ మాడు దిగిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో మాట్లాడాలో మనకేం తెలియదే. అసలు ఈ అనుమానం ఎందుకు శోభనాద్రి? నీ పేరు చెప్పే, ఎవరు పడితే నీకు దండం పెట్టేస్తాడు. ఇరబేరికాలు మర్చిపోయిందరా, నా పేరు బత్తిలో ఎవరు తెలితే. తెలియకపోవడం బాబు, మీ పేరు రేడియోలో మోతమోగిందిగా. అంటే మరి బత్తిలో చదువుకున్న ఆడపిల్ల కూడా నా పేరు తెలిసిద్దా? సినిమా యాక్టర్ కంటే ఎక్కువ తెలుసు. అదే మర్చిపోయాను. అయితే దీని అబ్బా ముందు మన పేరు చెప్పే తరం మారుతాను బాబా. తమరు బతి పోతున్నారు, మరకత్తుడు తీసుకురండి బాబు. ఎతలేహని అబ్బా పొట్టనాయల నాగా, ఆ కత్తి వచ్చి దగ్గర నాకు గతింతేనంటే వచ్చేతనయా. ఆదివారం హైదరాబాద్, సోమవారం సికింద్రాబాద్. అమ్మాయి తొందరగా వస్తాం చేయండి అమ్మా, ముహూర్తం వేళ దగ్గర పడుతుంది. పైగా పురోహితుడికి ఇదే ముహూర్తానికి ఇంకో ముహూర్తం ఉందట, తొందర పడుతున్నాడు. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. ఇప్పుడే వస్తాను. పిచ్చదానికి ఆ ముసలాయనికి బాగా కుదిరిందే జత. ముహూర్తం వేళ మించిపోతుంది అమ్మా. ఏది అమ్మాయి ఎక్కడ? బాత్రూమ్ లో వెళ్ళింది. ఏం జరగదు ఇది, ఏం జరగదు, ఏమంటే బయలుందా ఏంది? అయ్యో ఏం జరగదు అబ్బో, చూస్తుండగానే మా లావ్యాగం అందుకుందా. ఏమిటి పెట్టెక్కావు?
హైదరాబాద్ పోదా వద్దు కానీ ఇందులో ఎక్కడ నీ టికెట్ ఉందా అని టికెట్ లేకుండా బండి ఎక్కడానికి నేనేం దగులు బాజీని అనుకున్నావా దొంగ సన్నాసిని అనుకున్నావా ఇదిగో చూసుకో ఇది రెండో తరగతి టికెట్ అయితే ఇది ఒకటో తరగతి పెట్టయ్యా రెండో తరగతి వాళ్ళు ఇందులో ఎక్కకూడదు ఏంటయ్యా నువ్వు చెప్పేది రెండో తరగతి ఒకటో తరగతి ఎక్కకూడదా బత్తి బాబు నేను ఎంత పల్లెటూరునైనా నేను అబ్బాయి సోగ్గాడు శోభనాద్రి పేరు చెప్తే బత్తి మీద సవాల్ ఏమిటి నీ పేరు శోభనాద్ర అవును సోగ్గాడు శోభనాద్రనే రేడియోలో విన్నావా అవునవును మొన్న నీ మాటలు రేడియోలో విన్నాను చాలా బాగా మాట్లాడు నేను అబ్బా అందరంతా కంటున్నారు అనుకో మరి నీ పేరేంటి లత లత బాగుంది బాగుంది మరి ఆయన పేరు ప్రసాద్ ప్రసాదా అంటే ప్రభుత్వ సారాయి దుకాణంలో పనిచేస్తారా ఊరికే కసుపుసం అంటాం ఎక్కడికొక్కలాగా ప్రభుత్వ సారాయి దుకాణాన్ని మా ఊళ్ళో ప్రసాదం అంటాము సరే సర్లేమ్మా ఆయన సంగతి మనకి ఎందుకనే ఇగో నాకు గడిచిన కెళ్ళిరు మా చేరో నేను కట్టపడి కట్టపడి పండించారు లత ఆయన కూడా రెండు పెట్టమ్మా ఆకలి ఎత్తనట్టున్నా ఊరికే రంకెలు ఎత్తనట్టు లత ఏమిటి వెరిసి కళ్ళు పల్లెటూరు వాళ్ళకి నేను మెడికావలేవయ్యా కాలక్షేపానికి నాలుగు శనక్కాయలు తింటేనే పల్లెటూరు వాళ్ళు అయిపోతే అచ్చంగా దాని మీదే బతికిన గాంధీ గారు ఏ ఊరుడు అయిపోవాలి ఏ ఊరుడు అవుతాడు పక్క ఊరు వచ్చాక టికెట్ కలిసి చెప్తాడు అందాక మమ్మల్ని విసిగించగా ఈ సామాన్ పక్కా సర్దు సర్దు చాలు చాలేవయ్యా దూరాసు మారిసి నీతో నాకెందుకు పొద్దున్నే బలేబారం తగిలిందయ్యా తత ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు తెలియకుండా ఉంది ఆ నగలని తీసి నా బ్రీఫ్ కేసు లో భద్రంగా దాస్తాను పాపం చూస్తూ చాలా మంచి వాడు లాగా ఉన్నాడు తెలియదు లదా వాడి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవ్వ నీ బట్టి పుత్రులు పాడుచుకున్నావా మనిషి మనిషితో మాట్లాడు మనిషి మనిషి మాయగా ఉందే మంత్రి వేసినట్టు ఆగిపోయింది ఎవరండి గొలుసు లాగింది ఎందుకు లాగా గొలుసండి కొలుసు పడకలు పడిపోయేసేస్తంటే అలారం గొలుసండి ఎవరై సెంచరీ కట్టింది నేనే వంకి అనుకుని కట్టాను ఏ నువ్వు కూడా వెళ్ళలేకపోయా ఏందయ్యా ఏం నువ్వు చెప్పినా ఇంకా ఏం జరిగింది అడుగుతుంటాయా ఇంత బరువు తిని కట్టో బండి అయిపోయింది ముందు నిప్పుడే బాబు చాలు చాలే ఊరుకోయా పెద్ద మనిషే ఏ ఇంత బరువు లాగి ఈ బండి ఈ కాస్త బరువు మూలిలాగా మూలిగినట్టు నమ్మడానికి నేనే అల్లంట పక్కన కాదు సోగ్గారు శోభనాద్రిని అవును మన పేరు రెడీలో వెళ్ళా వెళ్ళరా వెళ్ళపోతే అడుగు ఏమన్నా చెప్పింది చెప్పలేదా ఈయన మీ తాలూకేనండి తాలూకా కాదు జిల్లా కాదు పైగా సెకండ్ క్లాస్ టికెట్ కొని ఇందులో కూర్చో దబాయించేస్తున్నాడు అలాగా అయితే దిగినాయా దిగు ఏ ఎందుకు దిగారాయా ఎందుకా గొలుసు లాగినందుకు సెకండ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేసినందుకు జరిమానా కట్టాలి నడు సార్ అతను తెలియక తప్పు చేశాడే గాని కావాలని కాదు పాపం ఆయన ఎక్స్క్యూజ్ చేసి సెకండ్ క్లాస్ పంపించేయండి ప్లీజ్ అలాగేనమ్మా రావయా సోగ్గడ ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు కాపురించడం మా కర్మ దిగు దిగు దిగుతారావయా ముందు దిగా ఎంత గోళైందే ఇక్కడ అడిగి పెడితే ఎంత గడ్డులు అవుతాయో సన్నాసిరావు గారు నీలాంటి వాళ్ళు కొత్తగా బస్తికి వస్తే బోల్తా పడకుండా సహాయం చేస్తూ ఉంటారు రాగురు మంచి లాడ్జి లాడ్జి అంటే నీలాంటి వాళ్ళు ఉండడానికి గతులు సత్రం లాగా సత్రవా అన్ని దొరుకుతాయి మరి అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి
స్టేషన్ అమ్మేస్తాను కొనుక్కుంటావా వదిలేవయ్య మళ్ళీ రైలు బండి కొనుక్కోలే పద ఆరెక్కు ఓకే ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఒక ఏసీ డబుల్ రూమ్ ఇవ్వండి ఈయనకి పేరు సోగ్గాడు శోభనాద్రి ఏందా ఎడ సుత్తావా మన పేరు రేడియోలు వెళ్ళా శోభనాద్రి రాయకపోతే పర్వాలేదు సోగ్గాడు తప్పకుండా రాయాలి ఏం పని మీద వచ్చారు లహరి అబ్బా మా రహస్యాలు కూడా చెప్పాలయ్యింది నీకు కోపడు గురు నేను ఉన్నానుగా రాసుకోవయ్యా అదే ఏది బిజినెస్ బాయ్ బాయ్ రూమ్ నంబర్ 401 అయ్యగారు సామాన్లు తీసుకుని పో సన్నసే ఇది కూడా కులివలైంది అక్కర్లేదు గురు నేను ఉన్నానుగా కంకారపడకు ఎక్కువ మెట్లు ఎక్కు ఏమో చెప్తావు ఏమో చేస్తావు డింగ్ డాంగ్ అడ్వాన్స్ सत्रा सत्रा आटे सुत मंटे बस्ती अंत गुरुा इंद्रलोकमे अमृत मोदल रंबा ऊरवशी मेनक वरक पीलिस्ते अबारी अभी बस्ती के अंदे इकड़क अरे मन सला अभी बागने अंटे बयाना बाबू मैनर बाबू पड़े बयाना ओलीकूतर कटे सकन जाग्रेसर की स्ना पूल रंग सिद्ध मावा नी कूतर नाव दीन अब सोगार शोभन सवाल सूत का సంబాట్ గురించి సహారా అడగకూడదు ఇదే రూమ్ ఇక్కడనే ఉండు లోపలికి చూసి పిలుస్తాం గురూ గురూ ఏమైంది గురూ ఏందోనయ్యా ఆ కాఫీ నీళ్ళు వచ్చే బుల్లడు అల్లదిగో అక్కడేదో చచ్చిపోయాడయ్యా అదే నేను అబ్బా చుడికల్లో ఒకటే సలి ముంచేసిన అనుకో ఇప్పుడు అది ఇదే తీసేనా మాట విను చనిపోయిందా చచ్చిపోయిందే నేనబ్బా బచ్చిలో చలి రమ్మంటే వచ్చి పొమ్మంటే పోద్దా చలి మాత్రం కాదయ్యా ఏదేనంటే ఇదిగో నీకోసం బ్రహ్మాండమైన పిట్టన పట్టుకొచ్చాను పిట్టేందయ్యా పిల్లయ్యా పిల్ల బాగా చదువుకుందా గ్రాడ్యుయేట్ ముందు నువ్వు మంచ దగ్గర వెళ్ళు వెళ్ళు సావిత్రి దయచేయమ్మ ఏం జరుగుందో ఏం కనీసం చందమామని కలిగిందో లేదు చెట్టి ఎక్కడ నీ అమ్మ ఎందుకు సిమ్మే వెళ్ళాలి ప్రస్తుతానికి సావిత్రి పేర్లో ఏముంది గానీ ఎందాక చదువుకున్నావండి దేశంలో ఉన్న భాషలని చదువుకున్నాను ఆర్దిని అబ్బా ఎక్కడెక్కడ చదువుకున్నావు మద్రాస్ బెంగళూర్ బాంబే కలకత్తా ఢిల్లీ ఢిల్లీలో కూడా చదువుకున్నావా ఎవర్ దగ్గర చదువుకున్నావు
నా దగ్గరికి వచ్చిన ప్రతివాడి దగ్గర అట్టగా సరే నీకు అమ్మ నాన్న ఉన్నారా పోయారు పోయారా పాపం పోని మేనమామలు లేరు ఆడినే అబ్బ పేడవదులిని పో సరేగాని పోని తోబుట్టువులు అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కయ్యలు చెల్లెళ్ళు యోయో అవతల నాకు ఇంకో బేరం ఉంది కానీ నాసమానేసి త్వరగా కానిచ్చి పంపించవయ్యా संसार पसंद चलिए रौडी दी अलग अभी अल्लू बनवासावा अभी सन्नास के ना बेराज आड़कोड़ता अभी मई इंकोसारी इलां चवड़ के नी चवड़ पड़ रहा जाग्रत चटी वे अम्म अंदर स्विंग नी अम्म चूसी मन चप्पा आड़ती इंको आगे पंप दाने दाने पट दिन बाटक मानभंग क्षमितुर शोकगार अंटाव कदा शोक दृष्टि वस्ते सतोषिस्वान का कथ इला अडम जरूर अनुकोले बाबू अति कदा सन्नासी ऊर्जो पद मंद मुझे सवाल कंटे चलते मल्ल मुखम चूड़े बाधपड़ गुर सारी नीक नचिंदेक गिरावला चूँ पेनपी लता आदिवार हईदराबाद सोमवार सिकींद्राबाद मंगलवार महमदाबाद अंत यदो पिचि पिचि पाट पड़ेदी इवा सोमवार कदमी तपकड़ा सिकींद्राबाद उम्मक अलागा पे तपन स पटेस्ता वस्ता लक्ष्मी अला चूस्तार नुर्त लक्ष्मी गारु ना पेर लक्ष्मी का लता लता चाल रोजल कदा चूसी एंटीला उंटरी वच्चारु वयस आड़पिंट्री टैंक बड़ मीद वे एदो कष्ट मुगुड़ वदलपेटाड़ा पेड़े काले अच्छे एवरो नि मोसम चेसुटार अबाई प्रसाद नूर की तीसा దుర్మార్గుడు నన్ను మోసం చేసి నా నగలన్నీ తీసుకుని పారిపోయాడు అయ్యో ఎంత అన్యాయం జరిగింది ఒరేయ్ ప్రసాదు రస్కల్ పెదవా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ అంత తెలుస్తావు ఒక ఆడపిల్ల ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఒంటరిగా అమ్మా ఆ ఆ అమ్మా అమ్మా ఏమ్మా ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు తిరిగి ఊరెళ్ళడానికి డబ్బు ఉందా నీ దగ్గర లేదు ఏడకమ్మా జనం జరిపోతారు ఏం బాధపడకు నాతోరా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో చెప్పి నిన్ను ఊరు పంపే ఏర్పాటు చేస్తా రామా రా నువ్వు నా చెల్లి లాంటిదనుమా ఏం అనుకోకు రా రా టాక్సీ టాక్సీ రామా आरती ने अब्बा लता नुब्बा मेरे आया दीन अब पिल अर्थे आ रैल दुलम पेर चेपी ना जेब दुलपेवा चलरा पिछले क्या दिखे बाले सोगड़वया दीन अब सोगर शोभन मध्य का ओटल तो चेपी पिछले गलास का नील पंप अलागे
అప్పుడే వడ్డబడ్డాయి. నువ్వు కూడా నాలాగే పెళ్లికొచ్చావా? నేను అందుకే వచ్చానులే. ఎవరి పెళ్లికి? ఎవరి పెళ్లికి? తీరప్ప నా పెళ్లికే. అయ్యా వీడలు చెప్పానా మా మామ కుదురు చదువుకుంటుందని దాన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నానని సీర అయ్యాలి మా మామ ఏమన్నాడు. అందుకే నాకు ఒళ్ళుమండి. ఇదో మా నీ కూతురు కంటే చక్కందండి, నీ కూతురు కంటే చదువుకుందని నేను చేసుకోపోతే నేను అబ్బ నా పేరు సోకర్ స్వామినాథ్ కట్టడం సహాయం చేసి వచ్చాను. పక్కలో జరుగుతారు కదా, బట్ ఎందుకు వచ్చావు? నేను పెళ్లి తప్పించుకుందామని వచ్చాను. అంటే మా ముసలిమామకుడు నన్ను పెళ్లి చేసుకుంటానంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను అబ్బ ఆడే చూస్తే ఈ మామలంతా మారుగొనిపోలేనమాట. అవును, మరి ఆ యాళ్ళ నీ పక్కన ఉన్నాడు. నువ్వు అన్నట్టు వాడు ఒక ప్రభుత్వ సారా దుకాణం గాడే నన్ను మోసం చేసి నా నగలన్నీ కుట్టించి పారిపోయాడు దొంగ. పెద్ద దొరబాబులు అంతా పాయించాడే, త్వరగా దొంగరాలి కుప్ప నూసిన నూరుతా. అవును సరే, ముందు కాఫీ నేర్తాను. ఎప్పుడు అనగా తాగేవో ఏంటో నాన్నకు మాట్లాడుకోవచ్చా? ప్రసాద్ గడ ఆరణి అబ్బ సిక్కావు కదా నా చేతులు కొండిగా. ప్రభుత్వ సారాయి దుకాణంగా ఎవట్రా నువ్వు? నేనెప్ప అప్పుడే మర్చిపోయావంట్రా. సోగ్గోడు శోభనాథునిరా. ఎందుకు వచ్చావు నా గదిలోకి? ఎందుక, నువ్వు కొట్టేసిన లత నగలు తీసుకెళ్ళానేరా. లత ఎవరు? నగలేమిటి? అరణి అబ్బ లతవరా? లత అంటే ఈ మడిచి, నగలంటే ఆ పెట్టులో ఉన్నాయి. దొంగనే మర్యాదకి ఇచ్చాయి. మర్యాదగా ఇవ్వాలా? అడిగినందుకు అతన్ని కొడతావట్రా. ఇంతవరకు ఈ సోకడి మీద చేయి చేసుకుని బతికొనలేడు. బత్తి దెబ్బ తెస్తా, బత్తి దెబ్బ నా పల్లెటూరు దెబ్బ ఎట్టా ఉంటుంది చూడరా. రాణి అబ్బ రా. మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేసామంటే ఈ ఎంకులు సున్నం చేసి నా పొలాలు ఎరి వేసుకుంటారు. అబ్బాయి దండం పెడు. నగలన్నీ ఉన్నాయి, లేవ చూసుకో. లేకపోతే పోయి డబ్బం మళ్ళీ వెళ్ళి గుద్దుకు చేస్తాను. ఏందట చూస్తావు? ఏందా నువ్వు? ఎలా నేనంటే అగతాడిగా ఉందా? నగలు చూసుకోమంటే నన్ను చూసి నవ్వుతావే? నగల కంటే నువ్వే నాకు నచ్చావు. ఏందా నవ్వు? నన్ను చూసి నవ్వుతున్నావు. నువ్వు నాకు నచ్చావు. అయితే మన ఇద్దరు పెళ్లి చేసుకుందావా? ఓ కానీ మా మామయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవాలి. అదేం కుదరదు, మా మామయ్యకి తెలిసేట్టు మా ఊళ్ళోనే మన పెళ్లి జరగాలి. ఈయన అబ్బ ఆడి కూతురు కంటే ఎక్కువ చదువుకుంటా నేను చేసుకోవడం చూసి ఆడి కన్ను కుట్టిస్తావాలి. అదే నా సవాల్. అయితే మీ ఊరికి వెళ్ళిన వెంటనే చేసేసుకుందాం, లేకపోతే మా మామయ్యకి తెలిసిపోతుంది. అయితే మరి మన పెళ్లికి కావాల్సిన సామాన్ అంతా ఇప్పుడే ఎక్కడి నుంచి కొనుక్కెళ్దాం? వండర్ఫుల్ ఐడియా. అంటే చక్కటి ఆలోచన. ఈయన అబ్బ సోగ్గారు శోభనాథ్ ఆలోచన అంటే ఏమనుకున్నావు? సరే నువ్వు ఇక్కడే ఉండు, మన పెళ్లి సామాన్ అంతా కొనుక్కున్నా. తొందరగా వచ్చేయాలి. వచ్చారు.
అబ్బా అన్ని తీసుకొచ్చారు పోకలు రేకు ముక్కలు ఎండు కొబ్బరి ఖర్జూరాలు పటిక బెల్లం పసుపు కొమ్మలు ఇగో తాడిపట్టు తాడిపట్టు తాడి కూడా ఇక్కడి నుంచేనా అరే ఇంటికి వెళ్ళగానే ఆలస్యం కాకుండా నేను అబ్బా మూడు మూడు కట్టేస్తారు మధ్యలో ఏందా కాగోళ ఏంటిదే పోలీసు వాళ్ళ ఏంటి ఏను చెప్పేది ఆ పోలీసు వాళ్ళు వస్తే ఈ పిల్లని బయట పంపించడం దేనికి అంట పెళ్లి గారి పిల్ల గదిలో ఉంటే పోలీసులు పట్టుపోతారయ్యా వెంటనే అమ్మాయిని బయట పంపించి లహదీని అబ్బాని పంపరే పంపరం ఏం చేసుకురా సఫా ఏంటంటా పెళ్లి గారి పిల్ల గదిలో ఉంటే పోలీసులు పట్టుపోతారంట ఆర్జిన్ అబ్బా నువ్వు భయపడతావు దానికి మనం ఎట్టాక పెళ్లి చేసుకోబోతున్నాం కదా ధైర్యంగా ఉండవు ఏంటయ్యా ఇది కనకల పడుకులాగా ఆడి చూసి పెళ్లి కలిసేట్లేదే ఏంటయ్యా ఏంటయ్యా మొగడా చెప్పేది నీ కాదు ఆ ఎవరోళ్ళు వచ్చి పడ్డారయ్యా ముందు అమ్మాయిని బయట పంపించు ఎందుకయ్యా అన్యాయంగా అమ్మాయిని పోలీసులకు అప్పచెప్పి జైలుకి ఎందుకు పంపుతావు పంపే పంపే ఏం దొరుకుతున్నాను కానీ నిజంగా నా పోలీసులు ఒక అమ్మాయిని పట్టుపోతున్నా నీ అడిపండి కన్ను కుట్టేంత బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నాం అనుకున్నాడు కనీసం మా అమ్మన్న చూసి సంతోషించుకున్నాడు మన పెళ్లి అయిపోతుంది నువ్వేం బాధపడకు ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడుగా అందరు చూసినట్టు అబ్బాయి పోలీసు వాళ్ళకి తాలింటే మాలా ఉపయోగలాగా ఉంది ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయు ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయు ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస
కోతల నన్ని మొండికేశా సోగాలి పోగిస్తా చుట్టేశా సోగత్తెనిక బదల నన్ని మొండికేశా వెంకటేశా కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిటావు శ్రీనివాస కాకముందే బిడ్డల మీద ఆశ కలిగి సూర్యుని వల్ల కర్ణుని పొందెను వివాహం పిదప పాండురాజు అసక్తి వలన ఆయన అనుమతితో యమధర్మరాజు వలన ధర్మరాజును వాయుదేవుని వలన భీముని వాయుదేవుని వలన భీముని ఇంద్రుని వలన అర్జునుని పొందెను ఇలాగే మాద్రి కూడా నకుల సహదేవులను అత్తని దేవతల వల్ల పొందెను వారు వీరై వీరులై ధీరులై కూరులై పాండురాజు కుమారులుగా దేశమునకే పేరు తెచ్చిరి ఇలాంటి మహానుభావులు ఇంకా ఎంతమంది ఉన్నారో కుమారు చూడాలి పాపం మనం పురాణం వినేటప్పుడు శ్రద్ధగా భక్తిగా వినాలి పురాణం చెప్పే పంతులు కూడా ఇంత శ్రద్ధగా చెప్పడు ఓ పాతికో పరకో అనవసరంగా కట్టేస్తారు కుంతి కుంతి మహాపతిరుత పాండవుల తల్లి అందుకేనయ్యా కుంతి తల్లి అయిందే పాండవరాజు వల్ల కాక పాండవరాజు కాదు పాండురాజు సరేలే పాండురాజు వల్ల కాకపోతే కాకపోవడం వల్లనే మరి మరి నేను నువ్వు అయ్యో నేనేమన్నా పాండురాజున రాజీగిని బుద్ధి తక్కువై భారతం విప్పి నీకు చెప్పాడు అది నా తప్పు నా తప్పు అందులో తప్పేం లేదండి తప్పేం లేదే ఆవిడ పతివ్రత ఆవిడ భక్తని దైవంగా పూజిస్తుంది పతివ్రతను ఏం చేసినా తప్పు లేదు అంటే నేను పతివ్రత కానా నిన్ను పూజించలేదా పూజించుకుంటున్నావు అది ఆ కాలం ఈ కాలం మాత్రం ఎదురింటి రామలక్ష్మి పెద్ద కొడుకేమో మున్సిఫ్ గారి పోలిక రెండో కొడుకేమో కర్ణం గారి పోలిక ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరికీ ఆ తండ్రి పోలికలే ఉంటాయన్నమాట మన నమ్మకం ఒకడు కోతిలా ఉండొచ్చు ఒకడు కొండముచ్చులా ఉండొచ్చు ఒకడు ఏనుగులా ఉండొచ్చు ఒకడు పీనుగులా ఉండొచ్చు ఒకడు నాలా ఉండొచ్చు ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి అంటారు కదా నువ్వేం తొందరపడదా ఆ పని గురించి చూస్తా కదా పద ఎక్కడికి మరి మీరే పదమన్నారు కదండి పదమన్నది నిన్ను నేను వెళ్ళింది పక్క ఊరికే పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో ఈ భారతం ఎప్పుడు ఇవ్వకు అని చెప్పి ఏడుద్దాం అమ్మా అబ్బా ఇది ముఖ్యం నా కర్మ తాడి కట్టేటప్పుడే ఎవడో తుమ్మాడు నేను విన్నాను 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 చూడు
चुपके चुपके आओ प्यारी मेरी 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 प्यारी चुपके चुपके आओ प्यारी अम्मा वो हम्मा थाली 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 लाली थाली लाली थाला लाली चुपके चुपके आओ गजम्मा लक्ष्मम्मा गारी घर इदेना हाँ अदा भरतम्मा नमस्कार नमस्कार नादी पेर सलीम मादी उत्तरा हिंदुस्तान पेल्लां पिल्लल्नी वदिलिपेट्टि पोटा चेतन पट्टुकोनि देशं कारे देशं अंता वच्चाम मेहरबानी चेस्ते निधि वसारालु नादि मिशन पेट्टि कुट्टुकुंटा ऊर्लो अन्नि वसारालु उंटे मा वसारानि कावाल्सि वच्चिंदा जी हां పక్క విధన హచ్చమ్మ పెట్టుకోమంది సెంటర్ మాకి నచ్చలేదు నాలుగో విధన నారాయణమ్మ పెట్టుకోమంది సెంటర్ కొంచెం ఇరుక్కగా ఉంది మీది సెంటర్ మాకి నచ్చింది మీరు ఒప్పుకుంటే ఇక్కడే పెట్టుకుంటా అమ్మ ఆలోచించకండి మీకు అల్లా దయ వల్ల పిల్ల జల్లా కలుగుతారు అయితే ఇంకే నీ నోటి సెల వల్ల అట్లాగే కలగాలి కానీ మిషన్ కే ఉంది పెట్టుకో సాయిబు శుక్రియా అమ్మ శుక్రియా ఏ రిక్షా వాలా మిషన్ తో అందరు లావు తారా మిషన్ తొందరగా లోపలికి అమ్మ మా దగ్గర గుడ్డ ఉంది వీటి కొల్తలు ఇవ్వండి బొని జాకి గుట్టి ఇస్తా దానికి ఉంది సాయిబు నెక్స్ట్ ఆహా అచ్చి బాబు అచ్చే అచ్చు సునాయి బాల్ మా సావన్ బినా జాయ్ హై రే సావన్ బినా జామ్ संक्रांति संबरा ब्रह्मा जो पंडक मच्चावे सोगर सरदा चूड़ो नी से दी बहुमति को संक्रांति सोगाड़ा ने कड़पू अबाई ने पड़े उचुवा सर गे वे जंटक पंपना कदया पुण्यवंत नीदने पुण्यवंत नीदने संघटन दुरदृष्टवंतुराली अलागे पोयानम्मा इन्नाळ्ळु जक्कडुन्नामम्मा पड़पि देवुडि तो तिरिगि वच्चारम्मा नी अल्लुडु गारम्मा असल रंगरंग वैभव अकस्मात वाटल गोवासी भगवंतुडु बेदिरिंचलेरु धैर्यंगा उंडम्मा डब्बा नीन अब्बा नाकेंदुकंडि डब्बु लत पेरु एत्तकुंडा उंडडानिकि दानि मीद नी गालि कूडा सोक्कुंडा तिरगडानिकि అసలు మీ ఇద్దరికి వివాహం అయిందనే సంగతి మర్చిపోయి మర్యాదగా బ్రతకడానికి నీకేమన్నా పిచ్చి పట్టిందా దేవుడి సాక్షిగా చేసుకున్న పెళ్ళాన్ని మర్చిపోమంటావండయ్య లత నాకు కాబోయే భార్య గనక ఏంటి లత నాకు కాబోయే భార్య గనక మళ్ళీ ఆ కోత కూచావంటే పళ్ళు రాలగొడతంటారా చావనోది ఎలా ఇరే అబ్బాయి సోగ్గడు సోబరాత్రి అంటే నేలను నమ్ముకున్న రైతు ఆరే నమ్ముకునే మొగుడు కాదు కట్టుకున్న నేలను బంగారం గాను కట్టుకున్న పెళ్ళాన్ని ప్రాణంగాను చూసుకునే మగ भूपति पट्टी पट्टेवा प्राणाल तो बैठक पोनी मर्याद लत मर्चिपो मरचिप का अर्थवान चतकदी ना पेड़ा जाग्रत Thank you.
పరిచేషన్ ఏంటమ్మ అడ్డ సుత్తున్నావా
బస్తీకని బయలుదేరిన వాడివి ఆ భూపతి ఇంటికి ఎందుకు వెళ్ళా ఆడి కోసం కాదమ్మా లత కోసం వెళ్తే ఆడి అబ్బా భూపతి గారు చేసిన మోసం లత ఎవరా లత నువ్వు కోపండి అంటే నీతో ఒక విషయం చెప్తాను ఆ పిల్ల శానా మంచి పిల్ల నువ్వు చూసావంటే భలే మెచ్చుకుంటావు సమయం మించిపోవటం వల్ల నీతో చెప్పకుండా ఉన్నపడంగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇంతకీ అమ్మాయి ఎవరు ఎవరో అయితే ఇన్ని గొడవలు ఎందుకు వచ్చాయమ్మా ఆ భూపతి గారికి సయాన మెనగ భూపతి మెనగొడలా వీలేదు నువ్వు చేసుకోవడానికి వీలేదు ఎందుకనమ్మా ఎందుకనా ఏ దుర్మార్గుడి పేరు వింటే నెత్తురు నిప్పులా మారుతుందో ఆ దుర్మార్గుడి ఇంటికి నువ్వు అల్లుడిగా వెళ్ళడానికి వీల్లేదు అమ్మా అవును బాబు నిన్ను పెంచుకున్నట్టే ఆ భూపతి మీద పగను గుండెల్లో పెంచుకున్నాను ఇప్పుడు ఆ పగను చంపుకోలేను నా బిడ్డను ఆ ఇంటికి ఆహుతి చేయలేను బాబు ఏం జరిగిందో చెప్పమ్మా ఏమి నీ గుండెల్లో పగ చెప్పమ్మా నా నుదుట కుంకుమరాలి మట్టిలో కలిసినప్పుడు నువ్వు చాలా చిన్నవాడి ఓహో చూడు ఎడం చేతేపు నెద్దు దాపల దాన్ని చో అనాలి కుడి చేతేపు నెద్దు ఎలపల దాన్ని హై అనాలి ఏరే అను నా బిడ్డకి ఏదో నాలుగు అక్షరముక్క నేర్పిద్దాం అనుకుంటే అప్పుడే మీ చదువులు మొదలు పెట్టారేమిటి ఏ చదువులైనా మా చదువుల తర్వాతనే లక్ష్మి రైతంటేనే రాజ్యం ఇంకా నై రైతే రాజన్నారు కాదు అనకపోయినా రాజనే ఇదిగో నేను ఒక మాట చెప్తాను ఎంత చదువుకున్నాడైనా ఇంకొకరి దగ్గర బానిసాడిగా పనిచేయాలి తప్ప ఇట్టా స్వతంత్రంగా మాట పడకుండా రాజ్యాలకు బతకలేదు తెలుసా ఏం పట్టుకొచ్చా ఆవకాయ పచ్చడి లక్ష్మి ఓరి ఓరి అటు చూడు రైతు కడుపున బయట పుడతాడు అన్నట్టు ఈ ఈడికంతాడు ఎంత సోగ్గా నాగలు దుంతున్నాడు చూడు బతికించారండి దీని సిగ్గోయ్యా దీని వెనకాల పరిగెత్తలాగా చచ్చాం వదలండి వదలటం కాదురా దీని పొగరానికి ఎవరికో పొద్దు కుక్కలు నాకలు దున్నించి కానీ వదలం ఇది ఎవరు అనుకుంటున్నారు ఎవరైతే నాక నా ఎద్దు కాలు ఎడగొట్టింది కనుక దాని బదులుగా దీన్ని కట్టి అది దున్నసినంత వరకు దీని చేత దున్నించి కానీ వదలం ఇదిగో సింహాద్రి గారు మర్యాదగా చెప్తున్నాను వదులుతారా వెళ్ళి దీని బాబుగారు చెప్పండి సరే పదరా ఏమిటి నా ఎద్దును కట్టేసినంత మొగడున్నాడురా ఈ ఊళ్ళో పదం చెప్పాకండి భూపతి అంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది ఏమండి
చేరుండి ఆ తర్వాత ఆ దుర్మార్గుడి మీద పగ తీర్చుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు కానీ వాడి భూముల మీదే బ్రతుకుతున్న ఈ ఊరు జనమంతా వాడికి జడిసి నాతో కలిసి రాకపోవడంతో నేను ఏమీ చెయ్యలేని ఆ సమర్థురాలనై నా కడుపు మంటను నా గుండెల్లోనే దాచు బ్రతుకుతున్నాను బాబు బాబు ఇప్పుడు చెప్పు నీ తండ్రిని పశువులా ఈడ్చి చంపిన ఆ దుర్మార్గుడింటికి అల్లుడు అవుతావు లేక నీ మీదే ఆశలు పెట్టుకుని నీ కోసమే బ్రతుకుతున్న ఈ తల్లి గుండె మంట తలరస్తావు ఆలోచించుకో ఆలోచించుకో నాన్న నీ రక్తం పంచుకు పుట్టిన నేను నీ రక్తంతో తడిచిన ఈ భూమి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ భూపతి గాని పట్టి బాబు నీ పశు కుంకుమను మట్టి పాలు చేసి నా తండ్రి నా కాకుండా చేసి నీ బతుకంతా చీకట పాలు చేసిన ఆ పశువును చంపి బాబు వాడి ప్రాణాలతో నా కన్నీళ్లు తుడవాలనుకుంటున్నావని తెలిసే వచ్చాను అందుకు నువ్వు ఒక ప్రమాణం చేయాలి చెప్పమ్మా ఏం చేయమంటావా చెప్పమ్మా ఆ భూపతి గారి తల నరికి నీ పాదాలమే పడవేయమంటావా వాడి రక్తంతో నీ కాళ్ళు కడగమంటావా ఏదో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి ఈ భూమికి ఎరువుగా వేయమంటావా ఏం చేయమంటావా చెప్పమ్మా తల్లిగా నువ్వు ఏం చెప్పినా చేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ పగ ప్రతీకారం వదిలేయమంటా అమ్మా మీ తండ్రి గారి మరణానికి ప్రతీకారంగా ఆ భూపతి పైన ఏ హత్య అఘాయిత్యం తలపెట్టకూడదు అమ్మా అంటే తండ్రిని పశువు కంటే హీనాతిహీనంగా తప్పిన అగ్రాతకుణ్ణి నీవి చేయలేని అసమర్థులాగా ప్రాణాలతో వదిలిపెట్టబట్టావా వదిలేయకపోతే నీవు హత్య చేసి హంతకుడు అవుతావా అప్పుడు నా కన్నీళ్లు తుడవడానికి బదులు నా కళ్ళ వెంట రక్తాన్ని చూసిన వాడు అవుతావు అమ్మా ఇంత అసమర్థుణ్ణి చేసి నా నోరు మూయించి నా చేతులు కట్టేస్తావనుకుంటే నేను నీకు ప్రమాణం చేసేవాడు కాదమ్మా నేను నీకు ప్రమాణం చేసేవాడు కాదు రైతు బిడ్డ పంట కోయడానికి కొడవలు పట్టాలి గాని గొంతు కోయడానికి కొడవలు ఎత్తకూడదు బాబు ఎవరి పాపానికి వాళ్ళని వదిలే వదిలేస్తానమ్మా నీకిచ్చిన మాట ప్రకారం వాడి పాపం పండి వాడు తవ్వుకున్న కోతలో వాడే పడేవరకు వదిలేస్తా కానీ అంతా కావాలి నిద్రపోనవనం నీళ్లు కూడా తాగడే ఏమిటి వీడి పిల్లాన్ని వీడి దగ్గరికి పంపపోతే కోర్టులు అవుతానని నోటీస్ ఇస్తాడు ఎవరేమండి ఒక కోర్టు కాబట్టి 100 కోట్లకు బాగానే ఏమిటి వాడు సాధించాడు అడుగు తింటానికి ఒక పొచ్చ అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి ఎస్ మిస్టర్ శోభనాద్రి నువ్వు అసలు లత నెరగవని అసలు మీకు పెళ్లే జరగలేదని ఆమె ఆస్తి కోసమే తంతంతా జరిపిస్తున్నావని నేను అంటాను అంతానికి మధ్య నువ్వేమనంట మిస్టర్ శోభనాద్రి కసురుకోక అవునో కాదో చెప్పు అధికారి పెద్దపీట గారు నా పిల్లని గురించి ఈయనకైతే పెద్ద తెలిసినట్టు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండుకు రాదు లీడర్లు అలాగే అడుగుతారు పని లేకపోతే సరే అయినా మధ్యలో ఈ కాక్గోలంత దేనికండి ఆ అడిగేదో చిన్నగా నా పని అని అడిగితే ముక్కు మీద కుదిరే సూడికి చెప్పేస్తున్నాగా మేము పెళ్లి చేసుకున్నామనే తొందరపడకు శోభనాద్రి తర్వాత జరిగేది అదేలే ఇంతకీ నీవు లతను పెళ్లి చేసుకున్నావు లేదో కోర్టు వారికి చెప్పు సత్య ప్రమాణకంగా చెబుతున్నానండి మేమిద్దరం దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నాం చూడమ్మా ఈ ఫిర్యాది నేను పెళ్లి చేసుకున్నాడా కానీ నేనే ఆయన్ని పెళ్లి చేసుకున్నా యువరాణ ఒకసారి అవును మరొకసారి కాదు అంటున్న ఈ సాక్షి మానసికంగా సరైన స్థితిలో లేదని నా అనుమానం అబ్జెక్షన్ యువరాణ సాక్షి మానసిక పరిస్థితి సరిలేదనుకుంటే వైద్యుల చేత సాక్షిని చెప్పించి ఉండవలసింది నో యువరాణ సాక్షి కోర్టుకు వచ్చాక మాకు అనుమానం వచ్చింది కనుక ఇప్పుడు వైద్యుల్ని పిలిపించి సాక్షికి మతి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడంలో తప్పు లేదు మతి నీకు సరిగ్గా ఉందో లేదో ముందు చూసుకోవా మనం చెప్పడం ఇంతకీ మీ వాదమే చిన్నతనం నుండి అమ్మాయికి వైద్యం చేస్తున్న వారి కుటుంబ వైద్యుడిని ఎడిషనల్ సాక్షిగా పరీక్షించడానికి అనుమతి కోరుతున్నాను డాక్టర్ త్రియాంబకం డాక్టర్ త్రియాంబకం డాక్టర్ త్రియాంబకం చూడండి డాక్టర్ లత గారిని ఎంతకాలం ఎరుగుదురు పుట్టినప్పటి నుంచి ఎరుగుదును ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి మీకేమైనా తెలుసా ఆ అమ్మాయికి పాపం 7 8 నుంచి మానసిక వ్యాధి ఉంది అది వయస్సుతో పాటు ఎక్కువై ఇప్పుడు తను ఏం చేస్తుందో ఏం చెబుతుందో తనకే తెలియకుండా పోయింది కావాలంటే ఆ అమ్మాయినే చూడండి ఎలా గుడ్లగూపలా చూస్తుందో
విచారించబడిన సాక్ష్యాలను బట్టి శోభనాద్రి లతల వివాహం జరిగినట్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఒకవేళ లత మెడలో తాళి ఆమె రెండవ మాటగా చెప్పిన సాక్ష్యం వల్ల వివాహం జరిగే ఉండవచ్చునన్న అనుమానం ఉన్నను ఆమె మానసిక పరిస్థితి సరిలేదని రుజువైనందువల్ల వివాహం జరిగినది చట్టసమ్మతమైనది మాత్రం కానేరదని తీర్పు ఇవ్వడమైన చట్టాలు ధర్మాలు తాత్కాలికంగా మనుషుల్ని విడదీయగలవేమో గాని మనసుల్ని మాంగాల్యాన్ని విడదీయలేవమ్మా. ఇది నీ మెళ్ళలో ఉన్నంత వరకు ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడదీయలేడమ్మా. నా తల్లివి కదా, నా మాట వినమ్మా. లేదమ్మా, లేదు. ఇక దేవుడు కూడా మమ్మల్ని కలపలేదు అమ్మా. అవునమ్మా, ఇంతల్లరయ్యాక ఆయన నా ముఖం చూడడు కదా, నా పేరెత్తడానికి కూడా ఇష్టపడదు. ఏడు కొండలవాడ వెంకటేశ, అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా. ఏడు కొండలవాడ వెంకటేశ, అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా. నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు, నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు. నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు, నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు. అన్యాయం అన్యాయం అంటే వెళ్ళి దేవుడితో చెప్పుకో పొమ్మన్నాడు, ఓ పొమ్మన్నాడు. ఏడు కొండలవాడ వెంకటేశ, అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశ శ్రీనివాస. చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు, చట్టం ఒప్పుకుని ఇద్దరం కలవలేదు. చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు, చట్టం ఒప్పుకుని ఇద్దరం కలవలేదు. మనిషి చేసింది చట్టము, మాకు జరిగింది ద్రోహము. నువ్వే నిలబెట్టాలి నీతి న్యాయము, లేదా నువ్వే శూన్యము. ఏడు కొండలవాడ వెంకటేశ, అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశ శ్రీనివాస. మాట మీద నిలబడే మనిషిని మనసు మార్చుకోను చేతగాని వాడిని. మాట మీద నిలబడే మనిషిని మనసు మార్చుకోను చేతగాని వాడిని. విడువలేను వాడదాని నీ మీద ఒట్టు, నేను ఒంటరి వాణ్ణి ఒంటరి వాణ్ణి. ఏడు కొండలవాడ వెంకటేశ, అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశ
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా తను నీ కాకుండా చేశారని బాధపడుతున్నావా బావా? తీరా నేను లేకుండా పోతేననే లతను నాకు కాకుండా చేసేది. కాకపోతే ఆ దుర్మార్గుడి చేతుల్లో నుంచి ఆ పిచ్చిదాన్ని ఎట్టా కాపాడాలనేదే నాకు ఆలోచన అయిపోయింది. లత పిచ్చిది కాదు బావా. లత పిచ్చిది కాదా? అవును బావా, లత నాతో పాటే చదువుకుంది, నాకు బాగా తెలుసు. ఏంటి నువ్వు చెప్పేది? ఆయాల కోర్టులో దాని పిచ్చితో అందరికి పిచ్చెక్కించింది కదా. అది పిచ్చి కాదు బావా, చిన్నతనం నుండే తనకు గుడ్ల గోబలంటే భయం. వాటి పేరెత్తితేనే రెచ్చిపోయి అలర్ చేస్తుంది. అది అలుసుగా తీసుకుని భూపతే కావాలని డాక్టర్ల చేత పిచ్చిదని చెప్పించుంటాడు. ఈ చదువుకున్న వాళ్ళు కోర్టుల్లో ప్రమాణం చేసిన తర్వాత కూడా మనసు చంపుకుని అబద్ధాలు చెప్తారన్నమాట. చదువులకి మనసులకు సంబంధం ఉండదు బావా. నిజమే, నీ మాట అక్షరాల నిజం. నిన్ను కాదని మరొకదాన్ని చేసుకున్న తర్వాత కూడా ఇంకా నువ్వు నన్ను గురించి ఆలోచిస్తున్నావు. నువ్వెందుకు కాదన్నావు బావా? నా జాతకమే నన్ను కాకుండా చేసింది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే? లత నా నరకం నుండి కాపాడి మీరైనా సుఖపడే మార్గం ఆలోచించు బావా. ఎక్కడి నుంచి వస్తున్నావు? బావ దగ్గర నుంచి. ఎవడా బావ? మా నాన్నగారి చెల్లెల కొడుకు. అని మాకు తెలుసు. ఆ బడుద్దాయిని బావ అని పిలవడానికి సిగ్గు లేదు. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి లేని సిగ్గు. దేవుళ్ళ లాంటి బావని బావ అని పిలవడానికి ఎందుకు నాన్న సిగ్గు? అంటే కన్న తండ్రినైనా నాకంటే కనబడ్డ వెర్రిదారులా కట్టుకున్నానని బోరెక్కి అబద్ధాలడే ఆ వెధవేరికి ఎక్కువయ్యాడనమాట. అలా అబద్ధాలు ఆడేవాడే అయితే తనను చేసుకోవడానికి ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉన్నా. నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేవాడు కాదు. నిన్ను చేసుకోపోవడానికి కారణం లతకున్నంత ఆస్తి నీకు లేదు కాబట్టి. కాదు, లతకున్నంత అదృష్టం నాకు లేదు కాబట్టి, లత చేసినంత సాహసం నేను చేయలేదు కాబట్టి. తొలి పరిచయంలోనే లత భావని సంపాదించుకున్నంత ఇన్నాళ్ళుగానే సంపాదించుకోలేకపోయాను కాబట్టి. అసలు కారణం అది కాదు. ఇన్నాళ్ళు నీ మెడలు వంచి నేను అనుకున్న వాడితో నీ పెళ్లి చేసి నీ నోరు మూయించలేకపోయాను కాబట్టి. పెళ్ళ కావాలనుకున్న పెళ్లిని కాలితో నెట్టేసిన వాళ్లే. తిరిగి అక్కర్లేని పెళ్లిని జన్మలో చేయలేదు. మరో జన్మ వరకు నేను ఇలా శిఖండిలే వదిలేసి చేతకాని మీద వదిలే చూస్తూ కూర్చోలేను. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు ఇష్టమున్నా లేకపోయినా నాకు ఇష్టమైన వాడితో నీ పెళ్లి జరిగి అది జరగని పని. అది నాకు వదిలేసి మిగతా పని నువ్వు చూసుకో. అవసరం అయితే హైకోర్టుకు వెళ్ళినా నమ్మేటంత జాగ్రత్తగా తేలిపోతుంది. తీయటానికే కాదండి వచ్చింది, మరి తమరతో డబ్బు కూడా. అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకోవయ్యా. శాసులు మూతపూర్ల ముఖం పడుతున్నాయ్యా, మంత్రం తగ్గించి మంగళ ధాన్యం. బాబు ఇంకా ముహూర్తం దగ్గర వెళ్ళారు. ఇదిగో శాసులు, అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకో. ఇటువంటి పెళ్లిళ్ళకి తుమ్ములు ముహూర్తాలు పట్టించుకోకూడదు, తూతు వరకు చేయాలి. రాంబాణురా, ఇక్కడ తెచ్చిందిరా. భక్తుడి కేక భగవంతుడికి వినపడినట్టు భార్య కేక భర్తకే వినపడుతున్నావు. ముసలిడక్క, వాడు పదికి బయట పడ్డప్పుడు కదా నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకునేది. Hey!
గోడలు మూసేస్తే పిల్లైనా పులిలా మారుతుంది మిస్టర్ భూపతి ఇక మీ ప్రయత్నాలు మాని ఉన్నంత వరకు ఊడిపోకుండా చూసుకో ఇంతకాలం మీకు నేను ఇస్తున్న మర్యాదలు మాత్రం పోగొట్టుకోకండి అదే ఎంత మాట అన్నారు నేను వాళ్ళ జోలికి వెళ్ళేటప్పుడు అడగండి అయితే మీ జోలికి మేము రాం థాంక్ యూ వస్తాం మిస్టర్ భూపతి ఆ పేపర్ అక్కడ పెట్టి వెళ్ళండి సార్ రావడు ఏంద్రదే ఉప్పంటేనే ఉలిక్కి పడ్డావే ఒళ్ళంతా నువ్వు వంపులు తిరిగావే చంపుకు తినేంత వయ్యారం ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించేంత సింగారం వంపు వంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించేంత సింగారం
దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు ఆ గొబ్బి పువ్వుల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను కొప్పునున్న గాదువి దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు ఆ గొబ్బి పువ్వుల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను తిరిగి తిరిగి రేపెట్టి నువ్వు పొలము దున్నుతూ ఉంటావు తిరిగి తిరిగి రేపెట్టి నువ్వు పొలము దున్నుతూ ఉంటావు చుట్టగా చుట్టి చేత్తో గంపను పట్టుకు నడిచేవు ఆ గుట్టుగా ఉన్న అందాలు నువ్వే రట్టు చేసుకుంటున్నావు పట్టపగలే గుట్టంతా అయినా నీకు నాకు తెలియనిదా రట్టుగా నీ కాపురము వెయ్యి పుట్టుకలైనా కోరే వరము ఒలే 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 బోలమ్మి ఉప్పంటేనే ఉలిక్కి పడ్డావే ఒళ్ళంతా నువ్వంకులు తిరిగావే నూతన వెంకటసుబ్బ ఇటే పుస్తకం ఏమిటి కొంపతీసి రఘువలక్ష్మి స్నేహ రండి రండి పుడుతున్నారు ఏలేవో హనుమన్ చేత కాదు పంపించు ఎందుకు వచ్చినట్లు నీకోసం కాదులే రాజయ్య సలింపు కొలతలు ఇద్దామని వచ్చాను బాగా కుడతాడు పైగా మంచివాడు బాగా కుడతాడు ఈ కత్తిరి గడిచిన తర్వాత నా పరప తిరుపతి పోయేట్టుంది అటు పొలము పోలేదు ఇటు లోపలికి పోలేదు వీడిని కాపలా కాయలేక్స్ వస్తున్నాను నేను నాలుగు జోబులు పెట్టమంటారా సార్ రెండు సార్ అరే ధనవతులు సార్ తమకు నాలుగు జోబులు ఉండాలా ఈ రోజుల్లో జేబులు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదయ్యా ఆ నకరాలండి ఇప్పుడు సాగవు సార్ ఏంటి అరుపుడు కాపేక్కలేదు నువ్వు కూడా లోపల పో అది కాదండి అమ్మగారు తాగిన కాఫీ తిన్న పలహారం వాని చేస్తున్నారు నేను చేసుకుంటారు కాఫీకి పెదట్కి లింక్ కుదరదు అని చెప్పా ఆరు కాఫీ ఆరు పెదట్లు తింది డోకు చేస్తుంది తిరుమల డోకమం తిరుమల ఏంటి గారు మీరు మరి అదేం కాదు మీరు తండ్రి కాబోతున్నారు ఇంకా అనేది ఏమిటయ్యా ఇంతకాలానికి నువ్వు తండ్రివి కాబోతున్నావు అంతా సలీం వచ్చిన వేళ విశేషం సలీం వచ్చిన వేళ విశేషమా ఇంకేముంది విడికి తెలిసిపోయింది ఇది వార్త విని నాకు ఎంతో ఖుషిగా ఉంది ఇంటికో గంటెడు పంచదార చక్కెర పంచి పెడతాను రాజయ్య మరి నువ్వేం పంచి పెడతావు ఇంటికో గంపిడి మట్టి పంచి పెడతావు ఇరా సలీం నా భార్య కడుపుతే నువ్వెందుకు రా పంచదార బెల్లం పంచి పెట్టడం అదేమిటి సార్ గజమ్మకు కడుపు అయితే నాకీ ఆనందంగా ఉంది సార్ నా ఉంటుంది ఉంటుంది నాకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి తలకాయ నొప్పి ఎక్కువైపోయింది మర్యాదకిస్తున్నాం నీ మిషన్ తీసి బయటపా టమాటా చేస్తున్నా మర్యాద చెప్తున్నా బయటపో ఏంటి రాజయ్య సలీం చాలా మంచివాడు అతను అడుగు పెట్టాకే అమ్మాయి కడుపు వచ్చింది కదా అని అతను ఆనందపడుతుంటే తప్పే ఉందయ్యా తప్పేం లేదు వాళ్ళు దేవతలు వాళ్ళ రూల్స్ వేరు మనం మనుషులు అయితే సలీం మనిషి కాడా అతనికి నీతి లేదు నీతో కోతో మూతో నాకు అంతా అవసరం సలీం మాత్రం గురించి వెళ్ళిపోవాలి సలీం ఇప్పుడు చెప్తున్నాను నువ్వు పోతావా నన్ను పొమ్మంటావు సాబ్ సాబ్ క్యా బాత్ ఏవో క్యా బాత్ గుసా మత్కర్ అరే మీరు ఎందుకు సార్ పోవడం ఇంటి ఓనర్ యజమాని నా వల్ల ఎవరికి ఏ చెడ్డ జరగకూడదు అంత మంచి జరగాల సరేలే సలీం మన వసారా ఖాళీగా ఉంది మిషన్ తీసుకొని వచ్చేసి తీసేసామా తీసే తీసుకుపో ఇప్పటికే చెప్పుడు పిల్లలు మరో బండిడు మిగతా సామాను రిక్షాలో వచ్చి ఎత్తుకుపోతా ఆమెకు చెప్పండి ఆమెకి చెప్పండి నేను చెప్పు ఏడో వదిలేదు అసలు తప్పనిది తప్పు నాది మహాభారతం చెప్పడమే ఎవండి విన్నారా విన్నానండి అయితే నలుగురికి చెప్పొస్తానండి డబ్బు కొట్టుకుంటూ నన్ను కూడా కూడగమ్మంటావు రండి సలీము మర్యాదగా లోపలికి వెళ్ళరా నేను వెళ్ళను వెళ్ళవా వెళ్ళను
ఎవరు రైతు అన్ని విత్తనాలు మొలవాలనే పొలంలో విసురుతాడు కానీ కొన్ని విత్తనాలు రాతి నేలన పడతాయి వాటికి తిరిగి మొలకెత్తే అదృష్టం ఉండదు నేను అంతే బావా దేవుడు విసిరేస్తే రాతి నేలన పడ్డ విత్తనం లాంటిదని నా బ్రతికి మొలకెత్తే అదృష్టం లేదు అందుకనే మొలకెత్తే విత్తనాలు చూసి కుళ్ళుకుంటున్నా అన్నమాట అవునే దీని అబ్బనే నా లతను పెళ్లి చేసుకోవడం చూసి కన్ను కుట్టి ఓరవలేక ఏడుస్తుండావు బావా అంత నీచురాలుగా నన్ను ఊహించకు బావా కల్లా కపటం లేని నా బావ చల్లగా కలకాలం బ్రతకాలని మనుషులు కలిసిన మీ జంటను నూరేళ్ల పంటగా దీవించమని కోటి దేవుళ్ళని వేడుకుంటున్నాను బావ కోటి దేవుళ్ళు కాదే ముక్కోటి దేవుళ్ళు వేడుకుంటే మాత్రం నువ్వు ఇట్ట పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నంత కాలం ఎప్పుడు నీ సుఖాన్ని కొడుకునే నేను మాత్రం ఎట్ట సుఖపడతానే బావా అవునే నన్ను చూసి నువ్వు సంతోషపడుతున్నట్టు నిన్ను చూసి కూడా సంతోషపడాలని నాకు మాత్రం ఉండదంటే నేనేం బండరాయని అనుకున్నావంటే పంట పారిపోయిన నా బ్రతుకును నీ మెత్తని మనసుతో కదిలించాలనుకోవడం వెర్రే కానీ నాకు పెళ్ళైతే మాత్రం సంతోషం ఉంటుందంటావా బావా ఉంటదని నాకు నమ్మకం ఉంది సరోజా దీనబ్బ తేల్చి చెప్పేవే నా సంతోషం కోసం నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే నన్ను కూడా పెళ్ళను వదిలేసి నీలాగా ఏడుస్తూ కూర్చోమంటావా చెప్పవే అంత మాట అనుకు బావా నీ సుఖమే నా సుఖం నేను ఇలా ఉండి నిన్ను కలత పెట్టిన దానయ్యే కంటే నీ సంతోషం కోసం పెళ్లి చేసుకుని నీ చూపుల పొలిమేరల నుండి దాటిపోతాను ఇచ్చే బావా నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నన్ను పంపే వాడు పంపేదేమిటమ్మా నువ్వు ఇష్టపడలే కానీ తెల్లవారేసరికి నీ పెళ్లి జరిపిస్తా అదేం కుదరదు మావా ఇది అబ్బ సరోజ ఇన్నాళ్ళకి పెళ్లి కొప్పుకుంది దాన్ని తగిన నేను చూసి అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకో సరోజే కావాలని తపస్సు చేస్తూ కూర్చున్న రాజా లాంటి కుర్రాన్ని ఇదివరకే కుదిర్చి ఉంచాను ఘనంగా పెళ్లి చేసి వైభవంగా నా చేతుల మీదే పంపిస్తాను ఏ సరోజా నవ్వులన్నీ ఆ వచ్చేవాడి కోసమే నన్ను దాచుకోక కాస్త నవ్వు అమ్మ పెళ్లి కొడుకుని తీసుకురండి ముహూర్తం వేళ ముంచిపోతుంది ఆ ఎడిజింటి గారు జన సంగతి పట్టించుకున్నారు లేదా ఆడెక్కడ దొరికాడు మావయ్య నీకు ఎవడు అరే ఆ పెడుకుడు ప్రసాద్ కదా నీకేమన్నా మర్చిపోయింది ఏమిట్రా ఆయన పేరు ప్రసాద్ కదరా ప్రవీణ్ కుమార్ పెద్ద కమిషన్ వ్యాపారి జనరల్ మర్చెంటును అది కదా మావయ్య ఆడు పెద్ద మోసగాడు నాకు బాగా తెలుసు ఒరే ఇటువంటి మోసం మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు అవతల ముహూర్తం టైం అయింది మావా నా మాట విను అడువు నువ్వు అనుకున్నట్టు గొప్పడు కాదు ఈ పెళ్లి ఆపి రంగరాచి పీటల మీద పెళ్లి ఆపి నా కూతురు బ్రతుకు అల్లరి చేసి ఆ తర్వాత నా కూతుర్ని నీ రెండో పెళ్ళంగా కట్టుకుని ఊరేగుదాం ఉన్నాను ఎత్తు మావా అంత పాపం మాట్లాడు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కావాలంటే నా పెళ్ళం చేత రుజువు చేయిస్తాను అడుట్టి తగులు పాటి చదవా ఏమిటి నీ పెళ్ళం చేత రుజువు చేయిస్తావా నేను భూపతి గారి మనిషిని నా మీద పగ తీర్చుకోవడానికి నీ పెళ్ళని కూడా సిద్ధం చేసావన్నమాట ఇప్పుడు అర్థమైందా నీ కుట్ర మావా నాకు అట్లాంటి దురుద్దేశం లేదు నీకు దండం పెడతాను ఆ రోజు కొంచెం కోరిద్దు మావా ఒకటి కాదు వెయ్యి దండాలు పెట్టినా ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదు అంతేకాదు ఈ ఇంటి యజమానిగా చెబుతున్నాను ఉంటారా చిక్కురు అనకుండా ఉండి నాలుగు అక్షతలు వేసి వెళ్ళండి లేకపోతే నీవు గాని నీ భార్య గాని పందిట్లో ఉండటానికి వీల్లేదు కాదు కూడదని ఏమైనా అల్లరి పెట్టారా ఈ పెళ్లి పందికి నిప్పు పెట్టి నేను నా బిడ్డ అందులో కాలి మతి అయిపోతాం బావయ్య అంత మాటలతో నీ కాళ్ళు పెట్టుకుంటాను అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకో శ్రీమహాగణాధిపతయే నమః జనార్దిపూజ్యస్వామి బాబు మాంగళ్యదేవతాభ్యో నమః సర్వోపచార పూజ
ఆయుధం సమర్పజామే ఓ కలిత్రులు ఓం రవి కుమార్ ప్రసాద్ ఏమిటండి ఏమిటి ఇదంతా ఏమిటో అతని భార్య చెప్తుంది ఇవి నా భార్య కాదు అసలు నాకు పెళ్లి కాలేదు కాదంటే పోయేస్తే తేలిగ్గా రాలేదు ఆవిడ నీ పెళ్లి ఫోటోలు నీ ఉత్తరాలు ఇంకా కావాల్సిన సాక్షాత్ సహా వచ్చింది ఏమిటండి ఇంతకీ ఇతను ఒక మోసగాడు అసలు పేరు ప్రసాద్ మీలాంటి వాళ్ళని బట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు ఇతనికి ఇదివరకే పెళ్ళైంది ఈ అమ్మాయితో ఇది రెండో పెళ్లి ఇవి కాక ఇంకా ఇతని మీద చాలా నేరాలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ గారు గడ్డి పెట్టండి నిజానిజాలు చెప్పి మా మామనుట్టు బాగా గడ్డి పెట్టాడు ఈ మాటని ఇదివరకు చెప్తే నా మాట నమ్మకపోగా నా మీద నిందలేసి ఈ పాపాన్ని కొడుకొచ్చాడు ఏమైనా ఇన్స్పెక్టర్ గారు సమయానికి వచ్చి మా సరోజుని కాపాడారు దిగరాని మిస్టర్ ప్రసాద్ కమాన్ కానిస్టేబుల్ ప్రసాద్ సారీ మిస్టర్ ప్రణయ్ గారు వస్తాం సోఫాన్ తండ్రిని అలా అనకూడదు బాబు రారా అన్నాడు వాడు బేబే అన్నాడు పెరుగుతూ ఉన్నాడంటే నాకు మతి భ్రమం కలిగింది విన్నిలా వదరు విన్ని స్థానంలో రాఖీ పండగ నాది చెల్లెలు చాలా దూరంలో ఉంది సార్ ఈ ఊళ్ళో నాకి ఉన్న ఒకే ఒక చెల్లెలు గజలక్ష్మి అమ్మ బెహన్ ఈ రాఖీ నా శక్తి కట్టమ్మా ఇందమ్మా కొత్త జాకెట్ మీ అన్నయ్య నీకు పుట్టి తీసుకొచ్చి నేను అనవసరంగా అవమానించాను క్షమించాలి అంత పెద్ద మాట అనకండి సాబ్ అంత పెద్ద మాట అనకండి కాదు ఈరోజు మీ చెల్ల ఇట్లా వచ్చే కాదని అచ్చి బాత్మ అయ్యా దానికి ఒక్కటే మార్గం ఏమిటది అసలు సోగ్గాడు అమ్మాయిల కోసం హైదరాబాదులు ఎక్కడ దిగాడు తెలుసు తెలుసు కదా వీడికి లతకి ఏర్పాటు చేసింది ఎవడు అది తెలుసు ఎవడో సన్యాసం లత చేసింది అన్ని తెలుసు కానీ ఒక్కడు తెలియదు అత్తివీల మరై కొడుకు పరమయ్య మీ తల్ల ఉంది మెదడు కదయ్యా మట్టంటారా కాదు పాదరత్వం అయితే అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి ఇది నీ వదిలితే ఇక్కడ పని నిరపతావు అందుకని ఇది నాకు వదిలి ఆ పన్ను పెట్టు సరే అలా వెళ్తాను ఓరు సన్నాజ్ ఎప్పుడు వచ్చారు పండగ రమ్మన్నావుగా
అన్ని తెస్తాయి చూచి నీ దుమ్ము లేపుతాడు సోగాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు గుర్రమెత్తి అంటాడు గాటిలో కడతాడు
చూస్తాడు భాగవతం వాడించి చూస్తాడు సోగాడు అమ్మంది గుట్టవన్నాడు మాకు రమ్మన్నాడు తెల్లార్ల జాగారమన్నాడు పిల్లాడు ఇట్టాగే ప్రతి ఏడు ఎందర్నో పిలుస్తాడు భాగవతం వాడించి చూస్తాడు ఈ జన్మ రాముడు పై జన్మే కిష్టుడు ఏం జరిగింది నాకు కాదయ్యా ఇక్కడ ఏమిటి ఏమిటయ్యా ఏం జరగలేదయ్యా కుర్ర పిల్లల ఎగిరింది కలుతిరిగాయి కింద పడింది ఇందుకు ఎగరడం ఓహో మైకల్ లో ఉన్నా ఓకే 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 ఏమైంది ఏమైంది చెల్లి చలహరి అమ్మ సోగడా చెయ్యు కాబోతున్నావు ఏం కూర్చోరా ఏముంది బాబు ఈ మధ్య సోగాడు హైదరాబాద్ వచ్చి తనకు పెళ్లి చేసుకోవడానికి చదువుకున్న అమ్మాయి కావాలని అన్నాడు పెళ్ళో పెళ్లి గొడవ ఎవరితో చెప్పకూడదు చెప్పుకోలేని పని ఒకటి చేశాను మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను బ్రహ్మాండంగా కాపురం చేశాడు పండకి ఈ ఊరు తీసుకురమ్మని చెప్పి వదిలేసి వచ్చాడు ఆగమని చెప్పింది కదా ఏంటి అడగతారు కూర్చుంటే ఏ అబద్ధం నువ్వు చెప్తే సరిపోయిందా నేను చెప్పాలి గ్రామ పంచాయతీ తీర్మానించాలి ఆ బాకనాయ కొత్తలు అబద్ధం తెలుసుకోవడానికి గ్రామ పంచాయతీ కావాలి పంచాయతీ 10 మందిలో పడింది కాబట్టి పంచాయతీ జరిపించి తీరాల్సిందే అది న్యాయం అది ధర్మం పొరుగు నుంచి వచ్చారు కదా అని చేయకుంటావు తప్పు పదన బాబు నా రక్షణ ఉంది మామా ఏందో అనుకుంటున్నావు ఈ దొంగ నాయలగాడి మాటలు నమ్మేమంటే తెల్లారిపాటికి దీనికి నీకు కూడా సంబంధం ఉందని ఊరంతా కనుకై జాగ్రత్త అవుతున్నావు అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకోవా పదన్న బాబు ఉండండి బావగారు ఏమనుకోకండి బాబు పర్వాలేదండి ఇటువంటి తల్లులు రోజుకి ఎన్నో పసిపిల్లలు కనుకనే నీ కొడుకునని ఇలా మోసం చేయగలిగాడు చేసాడంటే ఎందుకు నాకు నమ్మకం కలుగుతుంది అవునవును నీకు నీ కొడుకు పైన ఉన్న నమ్మకం నా మీద ఎలా ఉంటుంది అందుకే నేను ఏది చెప్పినా నీకు అబద్ధం కలుగుతుంది నువ్వు కాదు ఆ దేవుడికి వచ్చే సరే అబద్ధం ఎట్లా అవుతుంది నిప్పు లేకుండా పొగ రాదు అవునమ్మా ఏందమ్మా నువ్వు కూడా అవును అవును అంటావు ఇక చెప్పిన దానికి డూడు పసుపు నాకు కలవడం ఏంటి దీని అబ్బా పుట్టు పుట్టిన తర్వాత నీ ముందు కూడా నా అబద్ధం చెప్పానా కాకపోతే అది బజారెక్కి గంగలాగెందుకు గెంతులేసింది ఏ దొంగనాయలో దాని చేత అబద్ధాలు చెప్పించుంటారు ఎంత చెప్పించుంటే మాత్రం ప్రేమించారనో పెళ్లి చేసుకుంటారనో అబద్ధాలు చెప్పదు గాని తల్లి చేశారని ఏ ఆడదైనా చెప్తుందా అబ్బాయి ఆడదైతే కన్నా చెప్పకుండా ఉంటానికి ఆడది కాదనుకున్నానా అలాగే కవించి కవించి పాడావు తెలహరి అబ్బా ఏంది అనేది దానికి నీకు ఏదో అవును ఉంది సంబంధం ఉంది ఏమిటని మాటలు దేవత ఏందమ్మా ఎవరో ఎదగనాయాలు కావాలని నా మీద నిందలేసి నన్ను అల్ల పెట్టాలని చూస్తుంటే ఇది కూడా వంత పడిందండి వంత వంత పడకపోతే ఏం చేయమంటావు ఏం చేయమంటానా ఆ నాయాళ్ళ ఆటలు ఎట్ట కట్టుతాను సూచు కూర్చుంటారు అంతకంటే మనం ఏం చేయగలం అయ్యా నువ్వు నీ చెల్లెలు చెప్పిన దాన్ని బట్టి నిర్ణయిస్తే పంచాయతీ ఒక పక్షాన మాత్రమే నిర్ణయించి చెప్పినట్లు ఉంటుంది అవునయ్యా కనుక ఈ విషయంలో సోగ్గాడు శోభనాద్రి వాగ్మూలం కూడా తీసుకోవాల్సి ఉంటుంది అవునయ్యా నువ్వు ప్రశ్నిస్తావా మమ్మల్ని ప్రశ్నించమంటావా తమకెందుకు బాబు శ్రమ ముఖం ఉంది అర్థం ఉంది పాపం నిజం ఒప్పుకోక ఎక్కడ పోతాడు నేనే అడుగుతాను చూడు శోభన అయ్యా బాగున్నాడు అడుగు చూడు శోభనాద్రి
వివరాలన్నీ ఎందుకు హైదరాబాద్లో పెళ్లికి అమ్మాయి కావాలంటే నా చెల్లిని అంటే ఈ సావిత్రిని తీసుకొచ్చి నీకు అప్పగించరా లేదా అప్పగించాం మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఆ చెల్లిని అడగాల్సిందే అడుగు చెల్లమ్మా భర్త దగ్గర భయం ఎందుకు ఏమండి ఆ తర్వాత మీరు నా కుటుంబ వివరాలు నా చదువుల గురించి అడిగారా అడిగాను నా కథ విని జాలి పడ్డారా పడ్డాను ఆ తర్వాత మీరు నన్ను ఏం చేశారు అడుగు చెప్తాడు అది మాకు వదిలేసి మిగతా విషయాలు అడుగు ఇంకా అడగడానికి ఏముందండి ఆయన అన్నిటికీ సరేనని గంగిరెద్దులా తలూపుతున్నారుగా అయితే శోభనాద్రి నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకున్నట్లు పది మందిలో ఒప్పుకుంటావా ఇంకేమైనా చెప్పుకుంటావా చెప్పుకుంటానండి ఈ లబ్బాయిలు చెప్పిందంతా నిజమే కాకపోతే తెరకాసంతా ఎక్కడ వచ్చిందంటేనండి పాపం సావిత్రి బాగా చదువుకున్న పిల్ల పైగా సుకుమారంగా పెరిగింది మరి ఇప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకుంటే నాతో పాటు మన పొలాల్లో రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి పనిచేయాలి కదండి అందుకని పాపం అనే దాని మీద జాలిపడి తాళి మాత్రం కట్టకుండా వచ్చిన మాట నిజం దీనిలో అబద్ధమే లేదు కాకపోతే ఆ సావిత్రి మొగుడు ప్రాణాల కోసం ఎముడు వెంట పడ్డట్టు ఇప్పుడు ఈ సావిత్రి నా ప్రేమ కోసం నా వెంట పడింది కాబట్టి మీ అందరి ముందు తాళి కట్టి నా దాని చేసుకోవడం ధర్మం ఆ ఇదిగో మంగళసూత్రం సతీ సావిత్రి నా ఏళ్ళ ఏడబుట్టి ఎట్ట పెరిగావో కానీ ఈ ఏళ్ళకి నా పెళ్ళారివై నా గొడ్ల కాడ పేడెత్తి నా పొలంలో ఎరువు పోసి కలుపు తీసి కోతలు కోసి నాతో పాటు పెద్ద నందిని జొన్న సంకర తాగుతుగాని రావే రావే నా గొంతు కొయ్యొద్దు ఆ పావు నా మెళ్ళో చుట్టొద్దు మీకు దండం పెడతాను దండం కిన్నం కుదరదే నీ ఎప్ప నువ్వు నా పెళ్ళమన్నావు కంటే ఏ తాళి కట్టించుకోవడం భయం ఎందుకే ఎందుకే భయం నేను మీ భార్యని కాను ఆర్నీ అబ్బా నా మూలా నీకు నెల తప్పిందన్నావు కదా నెల ఏ నెల తప్పిందే పత్తిస్తా లేదు అంత అబద్ధం ఈ సన్నాసి గడ అలా చెప్పమంటే చెప్పాను నాకేమీ తెలియదు ఏడిరా పారిపోతున్నావు ఎక్కడ పారిపోతారా నీ గరాల్సిన వదిలిపెట్టి నన్ను చంపకు సావిత్రి నా చెల్లెడు కాదు నీ పెళ్ళ కాదు డబ్బు గెట్టి తిని భూపతి ఇలా నాటకం ఆడబట్టి ఆడలేస్తే ఇన్స్పెక్టర్ గారు చూడండి దొంగనాయలు ఇడు అంతా విన్నాను వీళ్ళకి ఎలా పాఠం చెప్పాలో నేను చూసుకుంటాను నువ్వు వదిలేయి కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని తీసుకుపోదండి వీళ్ళిద్దరినే కదనే వాళ్ళ కూడా ఆరేళ్ళప్ప ఎరి పెద్ద మనుషులు ఆడిపోయారు కానీ దొంగనాయలు రండి మన ఇంటికి వీళ్ళే సోమనాద్రి ముందు వీళ్ళ సంగతి చూడాలి సావిత్రి రా సారీ 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 ఏమండి మీ మనసు తెలుసుకోకుండా అనుమానించడం నాది తప్పు ఐ వెరీ వెరీ సారీ సారీ లేదు సారీ లేదు నేను ఇప్పుడు అలిగాను నీతో మాట్లాడను అలిగారనే ఏమండి ఏమండి అసలు భర్త మీద ఎక్కువ ప్రేమ ఉండటం వల్లనే ఆడవాళ్ళు మగవాళ్ళని అనుమానిస్తూ ఉంటారంట ఈ మాత్రం దానికే కోపపడితే ఎలా లేదనే అబ్బా ఇంట్లో ఉన్న సొంత పిల్లని వదిలేసి ఎదురింటి కిటికీలో ఎవతి కుడికిద్దా అని పళ్ళికి చూడడానికి నేనేం దగ్గర పది సరసా ఇటు చూడండి నన్ను చూడరా నాతో మాట్లాడరా మాట్లాడనా అయితే నేను పోతాను నేను పోతాను ఏం బెదిరితా బా ఇంటి కాదు ఈ ఊరు వదిలి ఎక్కడికో పోతాను మీ అమ్మ అడిగితే నేను ఎక్కడికి వెళ్ళింది తెలియదని చెప్పండి
Nothing to worry. భూపతి మనుషులు మాట్లాడుకోవడం విని మీకు చెప్దామని వచ్చాను. నేనే లత అనుకుంటారేమో. ఒకప్పుడు పెళ్లి భయాన్ని అడిగా, అప్పుడు ఇచ్చే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు నీ చేతుల్లోనే వెళ్ళిపోతా, ప్రేమ ప్రయాణం ఇస్తున్నాను. మనసులా దయ్యాలా అనే ఏమిటా శోభనాద్రి? ఏమిటది? ఒకటి శవం, రెండోది శవాన్ని మోస్తున్నా. జీవక్షవం మావా? శవమా? అయ్యో పాపం, ఎవరిది? మా కోసం బలైపోయిన మా ఇలవేలిపోయి. అరే రే, అలాగా అసలు ఏమిటో, ఏం జరిగింది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చానా?
ప్రాణాలు తీసుకున్న ఏముడే ఆ ప్రాణి చేసిన పాపాలు లెక్క చూసి కదా శిక్షించాలి అందుకు తీసుకొచ్చాను అంటే నేను ఏముండంటావా కాదు మామా యముడు ఎవడి ప్రాణాలు తీయమంటే ఆడి ప్రాణాలు తీయడానికి కోర్ల పెంచుకుని కాసి కూర్చున్న యమ కింకరుడు నీవు ఏమిటా ఏమిటి నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నువ్వు నమ్మలే నిజం మామయ్య మాట పలుకు లేకుండా నా భుజం మీద పడున్న శవం ఎవరిదనుకున్నా ఇన్నాళ్ళు నువ్వు తీయగ సరోజ సరోజ అని పిలిచావే ఆ సరోజదే మామయ్య ఇక ఆ పిలుపు ఏడేడు లోకాలకు వినిపించేలా ఎలుగెత్తి పిలిచిన పలకనని చెప్పి వెళ్ళిపోయింది మామయ్య వెళ్ళిపోయింది చూడు సరోజ ఇంకా ఏడు మావయ్య ఎవరి కన్నీరో చూసి సంతోషించాలనుకున్న నీ ఒంట్లో నెత్తురు ఇప్పుడు నీరై ఉంది ఆఖరి బొట్టు కారే వరకు ఏడు ఆ కన్నీటితోనే నీ బిడ్డకు మంగళ స్నానాలు చేయించి పసుపు బట్టలు తొడగబెట్టి అత్తారింటికి సాగను మావా అత్తారింటికి సాగను బాబు మాటలతో పడవకరా నేను పడవట్లేదు మామయ్య కళ్ళు పొడుచుకుంటే చూసే ఇబ్బంది ఉండదు కదా అని నీ కళ్ళు నువ్వే పొడుచుకున్నావు కాళ్ళు నరుక్కుంటే నడిచే ఇబ్బంది ఉండదు కదా అని నీ కాళ్ళు నువ్వే నరుక్కున్నావు కడుపు కోసుకుంటే తిండి ఖర్చు కూడా ఉండదు కదా అని నీ కడుపు నువ్వే కోసుకున్నావు అవును బాబు నువ్వు అన్న మాట అక్షరాల లేదు నా బిడ్డను నేనే తప్పుకున్నాను కాదురా నన్ను నేనే తప్పుకున్నాను ఏమిటి సోగ్గారు మన పేర్లు పోలీసులకు చెప్పలేదా చెప్పకపోవడమే కాదు బాబు పరమయ్య చెప్పబోతుంటే వద్దన్నాడంట చెబితే వాళ్ళ శవాలు కూడా గల్లంతవుతాయని భయపడి ఉంటా కాదురా నువ్వు పోలీసులకు అప్పగిస్తే నీ పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం జరగదని తెలుసు అందుకే ముఖాముఖి తెచ్చుకున్నాను చంద్ర కుక్క మనుషుల రక్తాన్ని నెయ్యిలా వడ్డించుకు తిన్న బకాసురుడురా నువ్వు నీకు మనుషుల పెనవంటలేదురా నీకు నన్ను ఇలా చిత్రహింస పెట్టాకంటే ఒక్కసారిగా చంపి నిన్నింత తేలిగ్గా చంపనరా నెత్తురు చెమటగా మార్చి పెనాల్ని అన్నంగా వడ్డించే అమాయక రైతుల్ని ఆనాడు అన్యాయంగా కుట్టిన నీ కొరడాయే ఈనాడు నీ పొరటి చిన్నకోలే నీ వీపు కలుపుతూ ఉంటే తప్పు చేయకుండా తిన్నరా దానికి బరైన నా సరోజ ఆఖరి క్షణాల్లో పెట్టిన మూలుగులే నీ మెడ మీద కాడే నిన్ను నొక్కుతూ ఉంటే నూరేళ్లు బతకాల్సిన నా తండ్రిని అర్ధాయుష్కుని చేసి నా తల్లి కళ్ళదటే నా తండ్రికి సమాధి కడుతూ ఉంటే చూడలేక బావురుమంటూ రాలిపోయిన నా తల్లి పసుపు కుంకాలే ఈనాడు
నీ పీకకు చావు పట్టడై నులుముతూ ఉంటే నోగల కక్కేట్టుతున్ను. ఆ పగ తల్లారేలా నీ పాపం పండేలా నీ గొయ్యి నువ్వే తవ్వుకుని నిన్ను నువ్వే పుడుచుకోరా, నువ్వే పుడుచుకోరా, నువ్వే పుడుచుకోరా. పగనమ్మా, ఇన్నాళ్ళు నీ మాట వినే ఆగాను. తండ్రిలాగే దేవత లాంటి నా సరోజును కూడా పోగొట్టుకున్నా, ఇక ఆగను. నన్నెవరూ ఆపలేరు, నన్నెవరూ ఆపలేరు. నా సమాధికి స్థలం ఎక్కడుందో చూపించి ఆ తర్వాత దుర్మార్గుడు చెప్పు. అవును, భర్తను పోగొట్టుకున్న ఆడది బిడ్డల కోసం బ్రతుకుతున్నా, చనిపోయిన తర్వాత భర్త పక్కనే సమాధి కావాలని కోరుకుంటుందరా? ఇది నా భర్త చనిపోయిన స్థలం, నాకు పవిత్రమైంది. ఈ పవిత్రమైన స్థలంలో ఈ దుర్మార్గుడు చచ్చి మా సమాధుల చుట్టూ దెయ్యమై తిరగడం నేను ఒప్పుకోనురా, నేను ఒప్పుకోను. అమ్మా సభాద్రి, నువ్వు వద్దన్నా మీ మామయ్య హత్యా వివరాలు చెప్పి నేరస్తుని పట్టించాడు, అరెస్ట్ హిమ్. ఏంది మామా, నీకు నువ్వే శిక్షించుకోక తప్పదు బాబు. చెడును కూడబెట్టే ఇలాంటి భూపతులు, వాళ్లకు గొడుగు పట్టే నాబోటి కుక్క గొడుగులు కంటే మంచిని పండించే నీ బోటి కల్లా కపటం లేని సోకాడు దేశానికి చాలా అవసరమని గుర్తించే పనిచేశాను బాబు. ఇన్స్పెక్టర్ అండి, మా సోకుబా తినిపించిన గడ్డికి ఆరోగ్యం చెడిపోయిందని లేట్ గా ఉపశిక్ష వేస్తారము. ఏదన్నా గడ్డి పెట్టి అర్జెంట్ గా ఉపశిక్షండి, అర్జెంట్ గా ప్రపంచానికి పేడ వదిలిపోతుంది. శోకనాద్రి, భూపతుల బ్రతుకులు, భూమిపాలు, భూదేవి చేపాలు, రైతు బిడ్డల పాలని ఇప్పటికి తెలుసుకున్నాను. వస్తా. ఉత్తేకిస్తే మళ్ళీ భూపతుల రాక ఈ నేలే కాదు, మా ఎకరాలు కూడా దున్నాల్సి జ్ఞాపం ఉంచుకో. రండి. మళ్ళీ వస్తాడేమో. ఇక్కడ వస్తాడు రాజీ. అవునే, ఆ వస్తాడు. ఇక నుండి మీ సోగ్గాడే ఈ భూములకు పతి. నేనెప్పుడు భూపతిని గానే? మరి భూదేవి బిడ్డనే అంటే రైతు బిడ్డనే. ఈ భూములు గతి దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే భూమి. సోగ్గాడు లేచాడు, చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు.